స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు పక్షం నిలబడుతున్న తన సేవకుల్ని పరిశుద్ధాత్మదేవుడు అభిషేకించి బలపరిచి సంఘమునకు చేరువచ్చిన మనందరికీ కావలసిన పునరుద్ధరణపు వాక్కుల చేత మనందరినీ బలపరిచే మాటలు, ఆశీర్వదించే మాటలు, దీవెనకరమైన మార్గంలో నడిపించే మాటల చేత, సరిచేయగలిగిన మాటల చేత పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన వాక్కు మనందరిని బ్రతికించే ఏదై ఉన్నది కనుక ప్రతి వారు వినగలిగిన మనస్సును, గ్రహించగలిగిన జ్ఞానాత్మను పరిశుద్ధాత్మదేవుడు ప్రతి వారి హృదయములు తెరిచి, చెవులు మనోనేత్రములు వెలిగించి తెరిచినట్లుగా, ప్రతి వారి జీవితంలో వాక్యపు వెలుగు క్రియ చేయనట్లుగా ఆ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు క్రియ చేయిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు పక్షం నిలబడే సేవకుల్ని పరిశుద్ధాత్మదేవుడు అభిషేకించి బలపరిచి ధైర్యపరిచి నూతనమైన ప్రకటనలతో నిలుపుతున్నందుకై స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్ర. రావాల్సిన బిడ్డలందరినీ ప్రభు సకాలంలో క్షేమంగా ఆయన సముఖములో చేర్చి ఆయన ఆరాధించే బిడ్డలుగా ప్రతి వారిని నడిపించుచున్నందుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరెంటు, జనరేటరు, ఉపకరణలన్నింటినీ ప్రభు స్వాధీనపరుచుకున్నందుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. సౌండ్ సిస్టము, వాయిద్యములు వాయించిన బిడ్డలను ప్రభు స్వాధీనపరుచుకున్నందుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. దూరాన సమీపాన ఉండి లైవ్ వీక్షించిన ప్రతి వారి హృదయములు ప్రభు తెరిచి, లైవ్ వింటూ ఉండగానే, చూస్తూ ఉండగానే వారి జీవితాల్లో కూడా ప్రభు ఒక ఉన్నతమైన కార్యములు జరిగించి ఈ లైవ్ పరిచర్య అంతటినీ ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. ఆదియు అంతమై ఉన్న దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. గతించిన కాలమంతయు ప్రభా కంటికి కనుపాప వలె మమ్మల్ని అందరినీ మీరు కాపాడుతూ సజీవులమైన నిన్ను స్తుతించుటకు, సజీవులు కలిగిన దేశంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా మీరు నిలిపినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. కేవలం నీ కృపతో మమ్మల్ని అందరినీ రీతిగా మీరు నిలిపినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధరణ పారాధనలో ప్రభా ప్రార్థనతో ప్రారంభించి చూడు మొదలుకొని ముగింపు వరకు నా తండ్రి మహిమగలిగిన దేవుడుగా పరిశుద్ధాత్మదేవ మీరు దిగువచ్చి మహిమకరంగా ఈ ఆరాధనంతటినీ మీరు జరిగించుకుంటూ ఉన్నామయ్యా. నా తండ్రి సజీవులైన మేమంతా సజీవుడమైన నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు, కొనియాడుటకు నీవు తప్ప వేరొక ఆధారం లేదని నీ నామాన్ని, అయ్యా నీ నామమును బట్టి అతిశయించుటకు మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో సమకూర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడుగా మీరు మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ సేవకుల్ని మీరు బలపరచండి. రావాల్సిన బిడ్డలందరినీ మీ సముఖమునకు మీరు సకాలంలో తోడుకు వచ్చి మీ నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు ప్రతి వారిని మీరు క్షేమంగా తీసుకువస్తున్నందుకై మీకు స్తోత్రాలయ్యా. తీసుకువచ్చిన ప్రతి వారు హృదయముల జీవితాల్లో, వారి హృదయాల్లో, వారి జీవితాల్లో ఒక మేలు, ఆశీర్వాదం వారు అనుభవించగలగాలి స్వామి. వచ్చిన వారు ఏ ఒక్కరు తిరిగి వెళ్ళక ప్రభా, ప్రతి వారు నీ వాక్యపు వెలుగు చేత ప్రతి వారు సరిచేయబడినట్లుగా రీతిగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ ఘననామానికి మహిమార్థకరంగా, ఆశీర్వాదకరంగా నా తండ్రి ఈ ఆరాధన అంతటినీ మీరు జరిగింప చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. హోసన్నానంద కీర్తన పాటల పుస్తకంలో నుండి నిన్న నేడు నిరంతరం మారనే మారని దేవుడు అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం
నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలచేయున్నావు మారవు నా జ్ఞాపకాలలో
చెరగని వాడవు No.
Me,
తన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నూతన గీతమునే పాడెదా జీవ
ఆపత్కాలమందునా సర్వలోకమందునా దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందునా Bye.
ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా Thank you.
హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతించాం. గత కాలంలో ప్రభు మీ జీవితాల్లో చేసిన మేలును సాక్ష్యం కలిగిన వారు లేచి వచ్చి సాక్ష్యం చెప్పి ప్రభు చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అక్కగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, గడిచిన మాసమంతయు కుటుంబ సభ్యులందరూ బలహీనతో బాధపడుతున్న సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునగా బలహీనతలను ప్రభు విడిపించి గుడారల పండుగలో పాల్పంచడానికి ప్రభు కృప చూపి సాక్షిగా నిలిపారని సాక్ష్యం చెప్తున్నారు. మేలు చేసి సాక్షిగా నిలిపిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాల్లో జరిగిన గుడారాల పండుగ నిమిత్తం జరిగిన ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నప్పుడు శరీర బలహీనత ఏర్పడిందంట. అటువంటి సమయంలో నేను గుడారాల పండుగలో పాల్గొనలేనేమో అని కలవరపడినప్పుడు విశ్వసించి ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు ముట్టి స్వస్థపరిచి తన కుటుంబంతోనే కాకుండా మరొక ఇద్దరిని కలిసి గుడారాల పండుగలో పాల్గొన్న దేవుడు సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. తల్లిగారి పట్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన మాసంలో శరీర బలహీనతో బాధపడుతూ గుడారాల పండుగకు వెళ్ళలేనేమోనని బాధతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునగా గుడారాల పండుగల్లో పాలు పొందడానికి, వాక్యం వినడానికి, శక్తిని పొందుకోవడానికి మరలా ఈ పునరుద్ధరణ పారాధనలో ప్రభు సాక్షిగా నన్ను నిలిపారని తల్లి సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా మరో తల్లిగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, గడిచిన దినాల్లో వారి కుటుంబ సభ్యులు చనిపోయిన సమయంలో అది కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునగా న్యాయాన్ని ప్రభు తీర్చారని, న్యాయం జరిగించారని, మా పక్షాన దేవుడు ఉండి మా విషయంలో మేలు చేశారని సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు వీరిద్దరి పక్షాన చేసిన కార్యములను బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సహోదరి సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాల్లో జరిగిన గుడారాల పండుగకు తనకి శరీర బలహీనత ఏర్పడినప్పుడు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు తన తల్లిని తనను కూడా గుడారాల పండుగలో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. సహోదరి పట్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అన్నగారు సాక్ష్యం చెప్తున్నారు, మొన్న గుడారాల పండుగ కాకుండా అంతకు ముందల గుడారాల పండుగల్లో అడుగు పెట్టాలని ఆశపడి ఆ గుడారాల పండుగకు వెళ్ళడం, ఆ గుడారాల పండుగలో సేవకులు చెప్తున్న వాక్యం ద్వారా తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకునగా ఇంటి విషయమే ప్రార్థన చేసుకున్నారు. స్థలం లేక ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ గుడారాల పండుగలో ప్రార్థన చేసుకునగా మరలా సంవత్సరం నాటికి మరలా దేవుడు ఒక 5 లక్షలు పెట్టి ఇంటి స్థలం కొనుక్కోవడానికి ప్రభు మేలు చేశారని, మా పక్షంలో దేవుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగించి ఈ రీతిగా మమ్మల్ని సాక్షిగా నిలబెట్టారని సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు ఆ కుటుంబం పక్షాన చేసిన మేలును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. సహోదరి సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాల్లో తన కుమార్తెకి అనారోగ్య బలం తయారుపడినప్పుడు స్త్రీల కొడుకు వచ్చి దైవశాఖలు చెప్పుకొని ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు తన కుమార్తెను ముట్టి స్వస్థపరిచారని, అదేవిధంగా తన కుటుంబం అంతా గుడారాల పండుగలో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. సహోదరి పట్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అక్కగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, గడిచిన దినాల్లో వారు వారి తల్లిగారు
రోడ్డు మీద వాహనాలు ప్రమాదం నుండి కారు వచ్చి గుద్దుపోయిన సమయంలో ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా ప్రభు తప్పించారని, వారు ప్రయాణిస్తున్న వాహనానికి కానీ వారికి కానీ ఎటువంటి గాయము అపాయము సమీపించకుండా ప్రభువే తన ఉన్నతమైన సురక్షిత గల రెక్కలలో కాచి కాపాడి సాక్షిగా నిలిపారని సాక్షి చెప్తున్నారు. కాచి కాపాడి సాక్షిగా నిలిపిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గుడారాల పండుగకు వెళ్లే ముందుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు గుడారాల పండుగకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎటువంటి అనారోగ్యం లేకుండా ముట్టి స్వస్థపరిచారని, తన కుటుంబం అంతా కలిసి గుడారాల పండుగలో ఎంతో సంతోషంగా పాల్గొనడానికి దేవుడు సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. తల్లిగారి పట్ల దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అన్నగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, గడిచిన వారం క్రిందట వారి తాతగారు చనిపోయిన సమయంలో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వారి తాతగారు చనిపోయిన సమయంలో డిస్టర్బ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎగ్జామ్స్ మరలా వారానికి రాయాలి, అసెంబ్లీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎగ్జామ్స్ అనేవి చక్కగా రాయడానికి చక్కటి ఫలితాన్ని దేవుడు అనుగ్రహించారని, సాక్షిగా నిలిపారని, మేలు చేశారని సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు ఆ కుటుంబ పక్షాన తమ్ముడు విషయంలో చేసిన మేలును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాల్లో తన చిన్న కుమార్తె శరీర బలంతో బాధపడుతున్నప్పుడు దైవసేవకులు చెప్పుకొని ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించే దేవుడు తన కుమార్తెను ముట్టి స్వస్థపరిచారని, అదేవిధంగా తన కుటుంబం అంతా కలిసి గుడారాల పండుగ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారని, కావలసిన ఆర్థిక సహాయాన్ని కానీ అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించి గుడారాల పండుగలో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. తల్లిగారి కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అన్నగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, వారి తండ్రి గారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనంకి ఉన్న 4 చక్రాలు విరిగిపోయాయి. అయితే వాహనం నడుపుతున్న ఆ తండ్రి గారికి ఏ చిన్న గాయమైనా అపాయము జరగకుండా ఆ 2 కాళ్ళు విరిగిపోవలసిన పరిస్థితుల్లో ఆ సమయంలో కూడా దేవుడే కాపాడి క్షేమాన్ని అనుగ్రహించారని, మా కుటుంబంలో కన్నీటిని ప్రభు తొలగించారని, అదేవిధంగా ఆ వాహనానికి ఫైనల్స్ విషయంలో కూడా అధికారులు చేయనని చెప్పినప్పుడు మరలా 6వ రోజుకి వారు ప్రార్థన చేసుకొనగా ఆ ఫైనల్స్ అధికారులు వచ్చి రీఫైనల్స్ చేయడానికి ప్రభువే సహాయం చేశారని, మా పక్షంలో దేవుడు మేలులు చేశారని సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా మరో అన్నగారు సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన వారంలో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుండగా ఆ బలహీనత నుండి ప్రభు విడిపించి సాక్షిగా నిలిపారని సాక్ష్యం చెప్తున్నారు. మరో తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గుడారాల పండుగకు వెళ్ళాలని ఆశపడినప్పుడు ఆశపడిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచి ప్రతి విధమైన బలహీనతను అపాయమును తప్పించి సాక్షిగా ప్రభు సన్నిధిలో నిలవడానికి ప్రభు కృప చూపారని సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు వీరందరి పక్షాన చేసిన మేలును బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సహోదరి సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాల్లో తన ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో అనారోగ్య బలహీనత ఏర్పడినప్పుడు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ బలహీనత నుంచి విడిపించి ఎగ్జామ్స్ అన్నింటినీ రాయడానికి దేవుడు సహాయం చేసి ఆ రాసిన ఎగ్జామ్స్లో కూడా దేవుడు మంచి ఫలితాన్ని అనుగ్రహించారని సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా మరో సహోదరి సాక్ష్యం చెప్తున్నారు, తన చిన్న కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు గుడారాల పండుగకు వెళ్ళి అక్కడ దైవసేవకులు చెప్పిన వర్తమానం విని విశ్వసించి ప్రార్థన చేసుకున్నప్పుడు తన కుమారుడిని దేవుడు ముట్టి స్వస్థపరచాలని సాక్ష్యం చెప్తున్నారు. వీరిద్దరి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇద్దరు తల్లులు సాక్ష్యం చెబుతూ ఉన్నారు, గడిచిన మాసంలో గడిచిన వారంలో శరీర బలహీనతతో బాధపడుతున్నప్పుడు బలహీనతల నుండి ప్రభు విడిపించారని, గుడారాల పండుగలో పాలు పొందడానికి ప్రభు కృప చూపారని, కుమారుడు చదువుతున్న రాస్తున్న ఎగ్జామ్స్లో చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి ప్రభు కృప చూపారని సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు వీరి పక్షాన చేసిన మేలును బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాల్లో తన చిన్న కుమారుడు అనారోగ్యంతో బలహీనతతో బాధపడుచున్నప్పుడు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ బలహీనత నుంచి విడిపించి స్వస్థపరిచారని, అదేవిధంగా గుడారాల పండుగ తన కుటుంబం అంతా కలిసి వెళ్ళి అక్కడ సంతోషించడానికి దేవుడు సహాయం చేశారని, వెళ్ళి వచ్చిన ప్రయాణ మార్గాల్లో దేవుడే క్షేమాన్ని అనుగ్రహించి సురక్షితంగా నడిపించారని సాక్ష్యం చెప్తున్నారు. తల్లిగారు కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలన్నిటి బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, గుడారాల పండుగకు వెళ్ళాలని ఆశపడినప్పుడు ఇంట్లో కుమారుడికి బలహీనత కలిగింది, శరీరం అంతా సీంపక్కులు వచ్చేసి చాలా బలహీనత బాధపడుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో విశ్వసించి ప్రార్థన చేసుకొనగా ఆ బిడ్డను ప్రభు ఆరోగ్యం ఇచ్చారని, సాక్షిగా ఉండడానికి ప్రభు కృప చూపారని, గుడారాల పండుగలో పాలు పొందడానికి ప్రభువే మార్గం సరళపరిచి సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. మేలు చేసి సాక్షిగా నిలిపిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సహోదరి సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాలంట దేవుడు తన కుటుంబాన్ని కాపుదల గురించి తోడుగుని నడిపించారని, అదేవిధంగా గుడారాల పండుగలో తన కుటుంబం అంతా కలిసి పాల్గొనడానికి దేవుడు సహాయం చేశారని, ఆ నాలుగు దినంలో వర్తమానాల ద్వారా దేవుడు తను ఆధ్యాత్మికంగా ఎంతగానో బలపరిచారని సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా ప్రయాణ మార్గాల్లో దేవుడు తోడుగా ఉండి సురక్షితంగా నడిపించారని సాక్ష్యం చెప్తున్నారు. సహోదరి పట్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, వారి ప్రాంతంలో నివాసం ఉండాలని అద్దెంటి కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు చక్కడింటిని ప్రభు వారికి స్థాయికి తగిన రీతిగా చక్కడింటిని ప్రభు అనుగ్రహించారని సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా మరో తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన వారం క్రిందట గుండె దడతో బలహీనతతో బాధపడుతున్నప్పుడు బలహీనతల నిమిత్తమై ప్రభు సన్నిధిలో విశ్వసించి ప్రార్థన చేసుకునగా ఈ పునరుద్ధరణ పారాధనలో ప్రభు సాక్షిగా నన్ను నిలిపారని సాక్ష్యం చెప్తున్నారు. మేలు చేసి సాక్షిగా నిలిపిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గుడారాల పండుగకు వెళ్ళడానికి తను ఒంటరిగా ఉండి ఎవరూ లేనప్పుడు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు తనతో పాటు వేరొకరి తోడుగా దేవుడు అనుగ్రహించారని, గుడారాల పండుగలో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. తల్లిగారి పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తమ్ముడు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, తను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుండగా ఆ ఎగ్జామ్స్ విషయంలో జ్ఞానం ఇవ్వయ్యా, మంచి జ్ఞాపశక్తినివ్వండి అని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుని ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్స్ అన్ని చక్కగా రాయడానికి ప్రభు కృప చూపారని, ఆరోగ్యం ఇచ్చారని, అదేవిధంగా గుడారాల పండుగలో పాలు పొందాలని ఆశపడినప్పుడు కూడా ఆశపడిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచి గుడారాల పండుగలో పాలు పొందడానికి ప్రభు కృప చూపి సాక్షిగా నిలిపారని సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు ఆ తమ్ముడి విషయంలో చేసిన మేలును బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాల్లో బైక్ మీద ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందంట. ఆ ప్రమాదంలో ఎటువంటి గాయాలు తగలకుండా దేవుడు క్షేమాన్ని అనుగ్రహించారని సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా మరో తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాల్లో గుడారాల పండగకి వెళ్ళలేనేమోని ఎంతగానో ఆందోళన చెందినప్పుడు దేవుడు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు కుటుంబం అంతా కలిసి గుడారాల పండగ పాల్గొనడానికి దేవుడు సహాయం చేశారని, అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాలుగా తన బాబుకి అనారోగ్య బలహీనతతో బాధపడుతున్నప్పుడు గుడారాల పండుగలో దైవశాఖలు చెప్పిన వర్తమానాన్ని విని విశ్వసించి ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు తన కుమారుని ముట్టి స్వస్థపరచారని సాక్ష్యం చెప్తున్నారు. వీరి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు, వారు గడిచిన దినాల్లో వారు బలహీనతో బాధపడుతూ ఆకస్మికంగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్న సమయంలో హాస్పిటల్కి వెళ్తే టెస్టులు రాశారు. ఆ సమయంలో తల్లి విశ్వసించి, ప్రభువా మీరు నన్ను స్వస్థపరచండి, నీ సన్నిధిలో సాక్షిగా నేను నిలబడతానయ్యా అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకునగా ఏ టెస్టులకు వెళ్లకుండానే ప్రభు ఆ బలహీనతల నుండి విడిపించి వారి విశ్వాసం తగిన రీతిగా ప్రభువే స్వస్థపరిచారని, సాక్షిగా నిలబెట్టారని తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా మరో తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, వారు బలహీనతో బాధపడుతున్న సమయంలో
చాలా ఇబ్బందిగా ఉన్న సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొనగా బలహీనతల నుండి ప్రభు విడిపించారు. అయితే వారు తెల్లవారుజాము గుమ్మంలో ఇల్లు ఊడుస్తూ ఉన్న సమయంలో విషసర్పం ఉంది చూసుకోకుండా దాని మీద కాలు వేసినప్పుడు అది కాటు వేసిన సమయంలో విషసర్పం బారి నుండి కూడా ప్రభు తప్పించారని ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా ప్రభువే ఈ రీతిగా పునరుద్ధరణ పారణలో సాక్షిగా నన్ను నిలిపారని తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు వీరి పక్షాన చేసిన అద్భుతాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు గడిచిన దినాల్లో తన వింటి విషయంలో ఎన్నో గొడవలు జరుగుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు వారి పక్షాన ఉండి వారికి న్యాయం తీర్చి ఆ ఇంటి విషయంలో వీరికి వచ్చినట్లుగా దేవుడు సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులందరికీ దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించి ప్రతి విధమైన బలహీనత నుంచి విడిపించి స్వస్థపరచాలని సాక్ష్యం చెప్తున్నారు. తల్లిగారు కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు తన కుటుంబ యజమానుడు బలహీనతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్కు వెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆ సమయంలో ఆపరేషన్ చేసినప్పుడు అది సఫలం అవ్వక విఫలమైన సమయంలో మరలా ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ అంతా చక్కగా జరగడానికి ప్రభు కృప చూపి సహాయం చేశారని ఈ రీతిగా పునరుద్ధరణ పారణలో సాక్షిగా నన్ను నా కుటుంబాన్ని ప్రభు నిలిపారని నూతనంగా మందిరంలో అడుగుపెట్టడానికి కూడా ప్రభువే సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు ఆ కుటుంబ పక్షాన చేసిన మేలును బట్టి కార్యమును బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు తన గడిచిన దినాల్లో తన ఇద్దరు కుమారులకి సొంత గృహాలు లేక బాధపడుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు తన కుమారులిద్దరికీ దేవుడు సొంత గృహాన్ని అనుగ్రహించారని అదేవిధంగా తన మూడో కుమారుడికి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దైవసేకులు చెప్పుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన కుమారుడిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం అనుగ్రహించారని సాక్ష్యం చెప్తున్నారు. తల్లిగారి కుటుంబం పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు వారు గుంటూరు దగ్గర అమరావతి ప్రాంతం నుండి ఇక్కడ వారి కుమారుడు ఉద్యోగ నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉంటుండగా ప్రభు ఎన్నో మేలులు చేశారని ఆశ్చర్యకార్యాలు మా కుటుంబంలో ప్రభు జరిగించారని బలహీనతల్లో సమస్యల్లో మార్గంలో ప్రయాణాల్లో ప్రభువే తోడై ఉండి ప్రతి విషయంలో ప్రభువే మా కుటుంబానికి కర్తగా ఉండి సమస్తం నడిపిస్తూ ఉన్నారని తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు ఆ కుటుంబం విషయమే చేసిన ప్రతి విధమైన మేలును బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సహోదరి సాక్ష్యం చెప్తున్నారు గడిచిన దినాల్లో తన కుమారుడికి స్కూల్ వెళ్ళిన సమయంలో వాంతింగ్స్ అయ్యి అనారోగ్య బలహీనత ఏర్పడినప్పుడు తన కుమారుడు ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువ స్వస్థపరిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని తన మన మమ్మీకి చెప్పి సాక్ష్యం చెప్పేస్తానని ప్రార్థన చేసుకున్నాడంట. ఆ చిన్నపిడ్డ ప్రార్థన ఆలకించిన దేవుడు తన కుమారుని ముట్టి స్వస్థపరిచారని సాక్ష్యం చెప్తున్నాడు. అదేవిధంగా తన కుమార్తెకి తన కుటుంబానికి దేవుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు అనారోగ్య బలహీనత నుంచి విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యం అనుగ్రహించారని సాక్ష్యం చెప్తున్నారు. సహోదరి కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలన్నిటి బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు గడిచిన దినాల్లో శరీర బలహీనతో కాళ్ళు బలహీన చేత బాధపడుతున్నప్పుడు ప్రభువాని మందిరానిలో నేను అడుగుపెట్టాలి ఆరాధనలో నేను పాలు పొందాలని ఆ బలహీనత నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునగా ఆ బలహీనత నుండి ప్రభు విడిపించారని పునరుద్ధరణ పారణ అడుగుపెట్టడానికి ప్రభువే సాక్షిగా నన్ను నిలిపారని తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా మరో తమ్ముడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. తమ్ముడు స్పోర్ట్స్ విషయంలో ప్రభు మేలు చేశారని అండర్14 క్రికెట్ మ్యాచ్ విషయంలో ప్రభు నా జీవితంలో ఒక ఉన్నతమైన ఆశ్చర్య కార్యాన్ని నా గోల్ను ప్రభు నెరవేర్చారని అదేవిధంగా చదువుతున్న చదువుల్లో కూడా దేవుడు మంచి భవిష్యత్తును అనుగ్రహించారని సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు వీరి పక్షాన చేసిన మేలును బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లి సహోదరి సాక్ష్యం చెప్తున్నారు గడిచిన దినాల్లో తన యజమానుడికి చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు తన యజమానుడికి చక్కని ప్రమోషన్ దేవుడు అనుగ్రహించారని సాక్ష్యం చెప్తున్నారు. సహోదరి కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
సహోదరి సాక్ష్యం చెప్తున్నారు వారి నాయనమ్మ గారు గడిచిన దినాల్లో తల్లో ఉన్న బలహీనతతో బాధపడుతున్న సమయంలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ తల బలహీనత నుండి ప్రభు విడిపించారని, తల్లో కలిగిన బలహీనతల నుండి ప్రభు తప్పించి ఆ బలహీనత అనేది మరలా రాకుండా ప్రభువే సహాయం చేశారని, ఈ రీతిగా కుటుంబం అంతా మేము ప్రభు సన్నిధిలో సాక్షిగా నిలబడడానికి ప్రభు సహాయం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. మేలు చేసి సాక్షిగా నిలిపిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు, గడిచిన దినాల్లో గుడారాల పండుగకు రావడానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడినప్పుడు, తన యజమానుడి ద్వారా తీవ్రమైన ఆటంకాలు ఏర్పడినప్పుడు ప్రార్థన చేసుకున్నారంట. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు గుడారాల పండుగలో పాల్గొన్న దేవుడు సహాయం చేశారని, తిరిగి వచ్చిన తర్వాత కూడా తన కుటుంబంలో దేవుడు సమాధానాన్ని అనుగ్రహించారని సాక్ష్యం చెప్తున్నారు. తల్లిగారి కుటుంబం పట్ల దేవుడు చేసిన మాలి కార్యాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనందరి జీవితాల్లో చేసిన మేలును బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కొన్ని క్షణాలు ప్రభు సన్నిధిలో ఆరాధన చేసుకునే సమయం కనుక, ప్రతి వారు లేచి నిలిచి రెండు చేతులు ఆకాశం వేపెత్తి ప్రభు సన్నిధిలో కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించే సమయం కనుక, ప్రతి వారు లేచి నిలిచి కనులు మూసుకుని హల్లెలూయా హల్లెలూయా. అందరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం ప్రభుకి. గతించిన కాలమంతయు ఆయన రెక్కల నీడలో దాచిన తండ్రికి అందరూ చేతులు ఎత్తి స్తోత్ర స్తోత్ర హల్లెలూయా 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 హల్లెలూయా. నికే గానా స్తుతి మాలికా, నికొరకే ఈ ఘన వేదికా, నికే గానా స్తుతి మాలికా, నికొరకే ఈ ఘన వేదికా, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెను తిరుగలేదు, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెను తిరుగలేదు, మనలేను నిన్ను చూడక మహాకనుడ నాయేసయ్య. నీ కొరకే ఈ ఘన వేదిక, స్తోత్రం అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింప
పదరమా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపదరమా నా ప్రేమ ప్రపంచము స్తుతి మాలిక నీ కొరకే ఇక్కన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఇక్కన వేదిక చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం నిలుచుండు ఈ భాగ్య
నీకేగా నా స్తుతి మాలిక
నీ కొరకే ఈ ఘనవేదిక ఘనవేదిక స్తుతి మాలిక స్తుతి మాలిక ఘనవేదిక నీకే గాన స్తుతి మాలిక ఈ కొరకే ఈ ఘనవేదిక నీకే గాన స్తుతి మాలిక ఈ కొరకే ఈ ఘనవేదిక స్తుతి మాలిక ఘనవేదిక స్తుతి మాలిక ఘనవేదిక స్తుతి మాలిక స్తుతి మాలిక Yeah.
ఆరోగ్యకరమైన మీ రెక్కల నిడలో దాచి విశేషమైన కృపను ప్రసాదించి మీ కౌగిలిలో నన్ను మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, మా ఎదుట మీరు ఉన్నారు. మీరే మా ప్రపంచం. వేరే ప్రపంచం మాకు లేదు. మీరే మా లోకం. వేరే లోకం మాకు అక్కర్లేదు. నాయనా, నీవు లేని లోకాన అది ఎంత ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ మాకు అవసరం లేదు. మీరు ఉన్న చోట మేము ఉండాలి. మేమున్న చోట మీరు నడవాలి. మీరు మేము మేము మీరు ఏకమైవ్వాలి. నా తండ్రి, యుగాయుగములు గతించిపోవాలి. ఈ ఆశతోనే మేము ముందుకు సాగుతున్నాము. మీ చేతిని పట్టుకుని నడకను నేర్చుకున్నాము. అంతము వరకు మా చేతిని విడవక ప్రభు, మా మధ్యలో మహారాజుగా నీవు కొలువై ఉండి మమ్మల్ని దీవించమని నీ సన్నిధికొచ్చిన నీ ప్రజలను ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి మనం ప్రార్థించినట్లు ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినట్లుగానే ఈ గుడారాల పండుగని ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఎంతో ఘనంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు బాధ్యత వహించి ఈ గుడారాల పండుగని మహామహిమతో ప్రభు ముగించాడు. మనం అడిగింది కొంచెమైనప్పటికీ ఆయన కార్యాలు గొప్పవి గనుక, ఆయన మహత్తరమైన కార్యాలు చేయు శక్తిగల దేవుడు గనుక ఆయన అన్నీ కూడా సమృద్ధిగానే సంతోషంగానే ఆ గుడారాల పండుగని ప్రభు భుజస్కంధాల మీదకి ఎత్తుకొని జరిగించాడు. అనేకులు విన్నవాళ్ళు చూచిన వాళ్ళు కూడా దేవుని నామ మహిమపరిచేటట్లు ఆ కార్యక్రమాలన్నీ
ఆయన జరిగించాడు. వేల మంది బాప్తిసం పొందడానికి సహాయం చేశాడు. కావలసిన అక్కర్లన్నీ తీర్చాడు. ఇంకా వాక్యం చేత బలపరచబడేటట్లు పరిశుద్ధాత్ముని యొక్క సంచారం ఆ ప్రాంతంలో అనేకులు గుర్తించగలిగారు. ఏదో ఆనవాయితీగా ఆచారంగా అన్నట్లుగా కాకుండా ఆత్మ సంబంధమైన మేలులు పొందుకునేటట్లు, దేవుని దీవెనలు అందుకునేటట్లు, ప్రపంచ దేశాలకి తరలి వెళ్ళేటట్లు ఆ దీవెనల వర్షాన్ని గుడారాల పండుగలో ప్రభు కురిపించాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎంతైనా కూడా నిజంగా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే లక్షల మంది ఒక చోట కూడి అలాగా రోజుల తరబడి ఉండడం అనేది అదంత సులువైన పనేమీ కాదు. ఏదో గంట రెండు గంటలు ఒక బహిరంగ సభకు వచ్చారు, లక్షల మంది కూడుకున్నారు, పోగయ్యారు. ఆ రెండు మూడు గంటలు అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారంటే అది పెద్ద కార్యమేమీ కాదనుకుంటాను. కానీ మూడు నాలుగు రోజుల పాటు లక్షల మంది అక్కడ పోషింపబడడం, అవన్నీ ఆశీర్వాదకరంగా జరగడం, అవన్నీ దీవెనకరంగా నిలవడం, అనేకులకు అది ఎంతో ఆధ్యాత్మికమైన వృద్ధిని కలిగించడం, ఇవన్నీ తలంచుకున్నప్పుడు ఇది దేవుని మూలముగా జరిగే కార్యాలు తప్ప మనుషుల వల్ల జరిగే కార్యాలు కావన్నది మనకు రుజువవుతుంది. ఆ రీతిగానే మనం ప్రార్థిస్తూ వచ్చాము. మనం ప్రార్థించిన రీతిగానే దేవుడు సమస్తాన్ని కలిగించాడు, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించాడు. అయితే కొంచెం భోజనం దగ్గర అందరికీ అందుబాటులో లేక కొంచెం కొంతమంది ఏదో కొంతమంది ఇబ్బంది పడినట్లుగా కొంచెం ఆచూకీ వచ్చింది. కొంచెం భోజనాల దగ్గర మనకు ఇబ్బంది అంటే అందరికీ ఒకేసారి లక్షల మందికి ఎవరు కూడా వడ్డించలేరు కదా, మనకేమో తొందర ఎక్కువ. మరి అంతమంది క్యూ కట్టినా కూడా ఆలస్యం అవుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం కూడా లేకుండా దేవుడు చేయాలని ప్రార్థిస్తున్నాము. అలాగ కావాలంటే మనకు ఒక సొంత స్థలం ఉంటే తగిన ఏర్పాట్లు మనం చేసుకోవచ్చని ప్రార్థిస్తూ ఉన్నాము. వచ్చే సంవత్సరానికి దేవుడు ఆలోటు కూడా లేకుండా చేస్తాడని భావిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే లక్షల మందికి మరి భోజనాలు వడ్డించాలి, వాళ్ళ ఆకలి తీర్చాలంటే తగిన ఏర్పాట్లు కూడా ఉండాలి. అవి ఏవి మన స్థలాలు కాదు. ఆ స్థలాల్లో మనం గోతులు తీసి పొయ్యిలు పెట్టి వంట చేయడానికి కూడా ఒప్పుకోరు. ఏదో మేము షామీన వేసుకొని నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉంటాం బాబు, నాలుగు రోజుల పాటు మేము సేద తీర్చుకోవడానికి మేము వాడుకుంటామంటే ఒప్పుకుంటారు. కానీ గోతులు తీసేసి పొయ్యిలు పెట్టేసి కట్టుపొలలు పెట్టి పొయ్యమంటేసి మేము అన్నం వండి వార్చి ఇక్కడ రోత చేస్తామంటే ఒప్పుకుంటారా? ఏం చేయాలి? మన స్థలంలో వండి అక్కడికి షిఫ్ట్ చేసి పంచాలి. అంటే కొంచెం ఆలస్యం అనేది ఉంటుంది కనుక అది కూడా ఆ ఆలస్యం కూడా లేకుండా సమృద్ధిగా ప్రజలకు అందుబాటులో అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్న ఆశ సావకులుగా మా అందరి హృదయంలో ఉంది. ఆ రీతిగానే ప్రభు చేస్తాడని, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆ చిన్న పని చేయడం పెద్ద గొప్ప కార్యమే కాదు. వచ్చే సంవత్సరానికి అలాంటి లోటు కూడా ఏమీ లేకుండా అందరికీ అందుబాటులో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రార్థనలు జరగాలని ఆశిస్తూ మిమ్మల్ని కూడా ప్రార్థనలు పెట్టమని నేను తెలియపరుస్తున్నాను. మీకు అందరూ చేతులెత్తి గుడారాల పండుగ యొక్క వైభవంగా జరిగిన ఆ దైవ కార్యాలను బట్టి చేతులెత్తి స్తోత్రం చెప్దాం ప్రభుకి. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. చక్కటి ఉజ్జీవంతో కూడిన పాటల్ని ప్రభు మనకిచ్చాడు. బాగున్నాయా లేవా? పాటలు ఇచ్చిన తండ్రికి స్తోత్రం చెబుదాం. వచ్చిన లక్షల మంది ప్రజలకి ఎలాంటి అపాయము ఇబ్బందులు లేకుండా ప్రయాణాల్లో తోడుగా ఉన్న తండ్రికి స్తోత్రం చెబుదాం. లక్షల మంది కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకున్న ఆవరణం అయిపోయింది అది. లక్షల మంది, నా కళ్ళతో నేను చూశానండి, లక్షల మంది కంటి తడి పెట్టి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసుకున్న ఒక కూడికి ఏదైనా ఉందంటే అది గుడారాల పండుగ అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. ఎవరిండ్లలో వాళ్ళు ప్రార్థన చేసుకోవడం ఒక వంతు, లక్షల మంది ఒక చోట చేరి ఆ కెమెరాలో ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు కన్నీళ్లు దారల దారలుగా, ఒకరు ఒకరు ఇద్దరు కాదు, లక్షల మంది కళ్ళల్లో కన్నీళ్లు ఆ కంటి తడి చూసినప్పుడు మరి పరలోకమందున్న తండ్రి దేవుడు అక్కడగాక ఇంకెక్కడుంటాడని నేను అడుగుతున్నాను. ఇద్దరు ముగ్గురు నా నామాన మీరు ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానన్న దేవుడు లక్షల మంది కన్నీళ్లు కార్చి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆయన సన్నిధి అక్కడ కాకుండా
ఆయన ప్రత్యక్షత అక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటుందని నేను అడుగుతున్నాను. గనుక దేవుడు అనేక మంది దేవుని వాక్యం చేత దర్శించబడి వాక్యం చేత పట్టబడి పశ్చాత్తాప్తులై వాళ్ళు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకుని వెళ్ళారు. వాళ్ళ ప్రార్థనలన్నీ ప్రభు సఫలం చేయనట్లుగా చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. కావలసిన ఆర్థికంగాను అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధినిచ్చి అన్నీ కూడా మనకు వనకూర్చి సమకూర్చాడు తండ్రి. అందుకు స్తోత్రం చెబుదాం ప్రభుకి. ప్రార్థించిన విశ్వాసుల కుటుంబాలన్నింటిని ప్రభు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. అలాగే ప్రార్థించిన సేవకులు సంఘాలన్నింటి కొరకై స్తోత్రం చెబుదాం. సహకరించిన బిడ్డలందరి కొరకై స్తోత్రం చెబుదాం. కానుకలు ఇచ్చి గుప్పులు విప్పి దేవుని పరిచర్య కొరకు ముందుకు వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. రాబో సంవత్సరాలలో ఇంకా వైభవంగా ప్రభు జరిగించబోతున్నందుకు స్తోత్రం చెబుదాం. గుడారాల పండుగ కొరకు మంచి స్థలాన్ని ప్రభు విశాలమైన స్థలాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెబుదాం. ఆమేన్. చాలా మంచిది. ఇంకా కొంతసేపు నేను మీకు దేవుని మాటలు చెప్తాను. ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆ మాటలు విని ప్రార్థన చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. రేపు మంగళవారం రోజున 19వ తేదీ మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి పుట్టినరోజు జ్ఞాపకంగా ఉంటుందని వినండి 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 జ్ఞాపకంగా ఉంటుందని హనుమాన్ జంక్షన్లో ప్రార్థన మందిరాన్ని ఆ రోజు మనం ప్రారంభించాం. కనుక వార్షిక కూడిక వార్షికోత్సవం ఎప్పుడు 19వ తేదీ మంగళవారం రోజున సాయంకాలం 6 గంటలకి వార్షిక కూడిక హనుమాన్ జంక్షన్ బైపాస్ రోడ్డు మీద విజయవాడ రోడ్లో బైపాస్ రోడ్లోనే కనిపిస్తుంటుంది కుడి చేతి వైపున. ఆ ప్రక్కన చాలా ఖాళీ స్థలం ఉంది పెద్ద ఆవరణలాగా. ఆ ఖాళీ స్థలంలో ఒక బహిరంగ సభ విశ్లన్న వస్తాడు, నేను కూడా ఉంటాను. ఆ వార్షిక కూడికకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ మంగళవారం రోజేమో జంక్షన్ మందిరం వార్షికోత్సవం, అటుచ్చే మంగళవారం ఏమో మూలపాడు మందిర వార్షికోత్సవం. మూలపాడు మందిర వార్షికోత్సవానికి అబ్రహం పాస్టర్ని రమ్మన్నాను. అబ్రహం పాస్టర్ గారు కూడా వస్తాడు. ఆ రోజున నేను కూడా ఉండి ఆ కార్యక్రమం జరిపిస్తాం. రేపు మంగళవారం జంక్షను, అటుచ్చే మంగళవారం మూలపాడు 26వ తారీఖు. కనుక అంతేనా, కరెక్టేనా చెప్పింది? కనుక మీరు ఈ వీటి కొరకు ప్రార్థించి తప్పనిసరిగా మీరు పాలు పొందాలని నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఈ వారంలో మాత్రం జంక్షన్ కూడికి మీరందరూ ఆహ్వానితులు. మరి రోజున ఎటు వెళ్ళినా బిజీ బిజీగా తిరుగుతున్నారు. మనుషుల్లో ఏదో ఒక టెన్షన్ కనిపిస్తుంది నాకు. ఎవరిని చూసినా విశాలంగా సంతోషంగా ఏమీ లేరు. ఏదో ఒక ఏమంటారు ఒత్తిడికి గురవుతున్నారు. ఏంటంటే కాలం అట్లాంటిది, రోజులు అట్లాంటివి, పరిస్థితులు అట్లాంటివి. చదువుకునే పిల్లలేమో పరీక్షలు కదా, ఈరోజు ఏదో ఒక ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటాను. గ్రూప్ వన్ వాళ్ళు, గ్రూప్ వన్ మంది, గ్రూప్ టూ మనం. ఓకే, గ్రూప్ వన్లో ఉన్న వాళ్ళ ముఖాల్లో సంతోషం ఎట్లా ఉంటుంది? టెన్షన్గా పేపర్ పట్టుకుని వచ్చి ప్రార్థనలు చేయించుకొని ఒక్కొక్కరు 3-3 పెన్నులు తీసుకెళ్ళారు. సరే, వాళ్ళ టెన్షన్ వాళ్ళది. కనుక వాళ్ళు ఆ పరీక్షలో జయాన్ని పొంది మంచి జాబ్ కొట్టాలి అనే సిద్ధపాటు, వాళ్ళు దాని కొరకు సిద్ధపడుతున్నారు. ఇంకా ఎక్కడ చూసినా వినబడే నినాదాలు ఏంటంటే నాయకులేమో వీళ్ళేమో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి 10th క్లాస్ ఆల్ సిద్ధం. సరే, వీళ్ళేమో పరీక్షలకు సిద్ధపడుతుంటే మరి ఈరోజు నాయకులేమో ఎలక్షన్కి ఆళ్ళు సిద్ధపడుతున్నారు. ఇంకా నాయకుల్లో ఏమో ఈ సిద్ధపాటు, చదువుకునే యవనస్తులకేమో ఈ సిద్ధపాటు, ఇక మనదేమో ఏ నోటు ఏ ఓటు ఈ సిద్ధం. మరి ఈరోజు ఎవరిని చూసినా ఏదో హడావుడి సిద్ధపడతా ఉన్నారు. ఇంకా పిల్లలు కలిగిన తల్లిదండ్రులేమో పిల్లలకి వివాహాలు చేయాలి, 4 రూపాయలు సంపాదించాలి, 4 రూపాయలు వెనకేయాలి, ఆళ్ళు పనులు ఆళ్ళు ఉన్నారు. ఎవరిని చూసినా
ఏదో ఒక కలవరము, ఏదో ఒక తొందరపాటు, ఏదో గడగడ 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 పరుగులు తీస్తున్నటువంటి అనుభవాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి తోచిన దాంట్లో మనం సిద్ధపడాలని, మనం ఆ పని చేయాలని ఆతృతగా పరుగులు తీస్తున్న పరుగు మనకు కనిపిస్తుంది. అలాగే వాక్యం చదివితే కూడా నాకు గత రాత్రి నేను ఈరోజు మీతో దేవుని మాటలు చెప్దామని బైబిల్ తీసినప్పుడు నాకు ఒక మాట కనిపించింది. అది మత్తయి సువార్త 24:44. మీరు అనుకోనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 24:44లో మీరు అనుకోనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును చదువుకునే వాళ్ళు, వాళ్ళు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు, నాయకులైన వాళ్ళు ఎలక్షన్ కొరకు సిద్ధపడుతున్నారు, మరి ఎక్కడికి వెళ్ళినా ఈరోజున సిద్ధం సిద్ధం అని ఆలాడగడం, మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం అని వీళ్ళని చెప్పడం. నేను బైబిల్ తీస్తే కూడా వాక్యం ఏముంటుందంటే, పిచ్చోళ్ళారా, వాళ్ళు దానికి కొరకు సిద్ధపడుతున్నారు, వీళ్ళు దీని కొరకు సిద్ధపడుతున్నారు, మీరేం ఊరుకున్నామని మీరు అనుకోవద్దు, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ప్రభు అడుగుతాడు సిద్ధం అంటాడు, మనం కూడా ఏమన్నా అప్పుడు చెప్పరేంటి? మరి అది ఎందుకంటే సిద్ధంగా ఉండండి అని ఎందుకు అంటున్నాడంటే అనుకొనని గడియల్లో వస్తాడంట ఆయన. ఇంకా భయం ఏమీ లేదు, మనం సంతోషంగా రే ఈ మెయిన్ క్యాంప్ వైట్ బ్యాలెన్స్ చేసింది ఎవరు, ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి మెయిన్ క్యాంప్ వైట్ బ్యాలెన్స్ చే అందరూ ఏమనుకుంటున్నారు, ఇంకేం ఇబ్బంది లేదు, చక్కగా అన్నీ సెటిల్ అయిపోయాయి, ఇంకా గడిబిడేమి లేదు, సంతోషంగా ఉన్నాము, క్లిష్ట కష్ట పరిస్థితులు తొలగిపోయాయి, నిమ్మలంగా నెమ్మదిగా బ్రతకొచ్చు అని అనుకుంటున్న కాలంలో హఠాత్తుగా దొంగ వచ్చినట్లుగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ కాలం వచ్చినట్లుగా ఆయన అనుకోనని గడియల్లో వస్తాడంట. యేసుప్రభు శిష్యులు కూడా అడిగారు, అది తక్కువైన వాళ్ళు కాదు, ఆ టైం మనకు తెలిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు సిద్ధపడచ్చు అని. ఏమన్నారంటే, అయ్యా నువ్వు నీ యొక్క రాకడ విషయంలో నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలియపరచయ్యా అంటే ప్రభు ఆహా పెద్ద ఎత్తి ఎత్తరేళ్ళు అనుకుని ఆయన అన్నాడు, నేను వచ్చే సమయము మీకు చెప్పడానికి నా చేతుల్లో ఏమి లేదది, అది తండ్రి స్వాధీనంలో ఉంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి కంగు తిన్నారు, వేసాడరా దెబ్బ, కౌంటర్ ఇచ్చాడరా బాబు సత్యం ఇప్పుడు అనుకుని మరలేమన్నారంటే, సరే పోనీలే నువ్వు వచ్చే సమయం చెప్పకపోయినా కనీసం ఆ సూచనలను చెప్పు, ఆ సూచనలను చెప్పు, మేము జాగ్రత్త పడతాం సిద్ధపడతాం, మేము సిద్ధంగా ఉండాలి కదా, మరి నువ్వు వచ్చినప్పుడు మేము సిద్ధంగా లేకపోతే ఎట్లాగా, గనక ఆ సూచనలను చెప్పు అంటే అప్పుడు ఆయన సరేలే ఇంతకు అడుగుతుంటే మనం చెప్పకపోతే బాగోదు అని చెప్పాడు. ఏం చెప్పాడు ఏం చెప్పాడు సూచనలు ఏం చెప్పాడు ఏంటి? సరే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు, నేను చెప్పేస్తాను, ఏంలే చిన్న మాట సులువైన ఒక సమాధానం ఏంటంటే, నీ రాకడకు సూచనలు ఏంటంటే తొలటి దినములలో మొదటి దినాల్లో ఏం జరిగాయో అవే మరల జరుగుతాయి. మీకు అర్థమైందా? అంతే, గతంలో ఏం జరిగాయో అవే మరల రిపీట్ అవుతాయి, అప్పుడే మీకు గుర్తుకు రావాలి. ఏమని సేమ్ అప్పటివే మరల రిపీట్ అవుతున్నాయంటే, ఓ మన ప్రభు వచ్చే కాలం ఇప్పుడు క్యాసెట్ రిపీట్ అయిందంటే అర్థమేంటి? క్యాసెట్ అయిపోయిందని అర్థం, ఫస్ట్ పాట మరలా వస్తే అర్థమేంటి? క్యాసెట్ అయిపోయింది. తొలటి దినాలు మొదటి దినాలు ఉన్నాయే, నోవాహు దినాలు ఉన్నాయే, లోతు దినాలు ఉన్నాయే, అవి మరలా వస్తాయి. పెళ్ళికిచ్చుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, సంపాదించుకోవడం, ద్రాక్ష తోటలు నాటుకోవడం, తినడం తాగడం సుఖించడం అప్పుడు ఎలాగైతే జరిగిందో అవే మరల రిపీట్ అవుతాయి. మీరు ఇప్పుడు లోకంలో చూడండి, మీరు అప్పుడు ఏమైతే జరిగాయో పాతకాలం ప్యాషన్లు ఏదైతే ఉన్నాయో అవే రిపీట్ అవుతున్నాయి, కొత్తవేమీ రావు, అయిపోయింది, కొత్త వచ్చి జరిగే రోజులు అయిపోయాయి, ఇక దినాలు లేవు, లేకయే మరల పాత రోజులు మరల రిపీట్ అవుతాయి.
వింటున్నారా నేను చెప్పేది? పాతకాలంలో వినేవాళ్ళం మనం, మట్టి పాత్రలో తినేవాళ్ళు, మట్టి పాత్రలో వండుకునేవాళ్ళని. ఇప్పుడు అది పెద్ద ట్రెండ్ అయిపోయింది. కొత్తవి ఏమీ లేవు, అయిపోయినాయి, కొత్తవి అయిపోయినాయి. ఇప్పుడు మరలా పాత రోజులన్నీ రిపీట్ అవుతున్నాయి. మీరు ఆలోచించి చూడండి, జరిగేది ఇప్పుడు ఉన్నవన్నీ కూడా పాతవే. ఇప్పుడు మరలా కొత్తగా ఒక ట్రెండ్ వస్తుంది అంటున్నారే, ఆ ట్రెండ్ అంతా పాతదే. పాత రోజుల్లో ఎలాగైతే వాళ్ళు తిని తాగి సుఖించి దేవునికి దూరం అయిపోయి పెళ్లిళ్ళకి ఇచ్చుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, సుఖభోగాలు అనుభవించడం, ఆస్తులు సంపాదించుకోవడం, కూర్చుకోవడం, వాళ్ళు ఎలాగైతే నాశనానికి కాళ్ళు దువ్వారో ఈరోజున మరలా అదే పరిస్థితులు వస్తున్నాయి. గనుక ఈ సూచనలు మీరు గుర్తుపట్టి మీరు సిద్ధపడండి. మీరు అనుకోనని గడియలలో దొంగ వచ్చేటప్పుడు ఫోన్ చేసి, అమ్మా కమలమ్మా డేక్షలన్నీ పక్కన పెట్టి, తలుపు తాళాలన్నీ కొంచెం ఓపెన్ చేసి పెట్టి, బీరువా తాళాలు టేబుల్ మీద పెట్టమ్మా వస్తున్నాను అని వస్తాడా దొంగ? రాడు. ఎలా వస్తాడు? ఎలా వస్తాడు? కావలి వాడు కావలి కాసి 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 నాలుగైందా వాళ్ళే ఇంకెవరు రారులే అని దుప్పటి కప్పుకొని పడుకుంటాడే, అప్పుడు వస్తాడు. కంగు తింటారు మనోళ్ళు, 4 గంటల దాకా మేలుకొనే ఉన్నానయ్యా. నువ్వు మేలుకొని ఉంటావని రాలేదు. నువ్వు అనుకోనని గడియల్లో వచ్చి దొంగ దోచుకెళ్ళిపోతాడు. అలాగున దొంగలాగా ఊరికే ఉదాహరణకు చెప్పాడు ఆయన. అలాగ ఎప్పుడైతే అనుకోనని గడియల్లో దొంగ వస్తాడో, అలాగే మీరు అనుకోనని గడియల్లో నేను వస్తాను. గనుక మీరు ఎలా ఉండాలి అని అంటే సిద్ధముగా ఉండాలి. అందరు చెప్పండి ఎలా ఉండాలి? అందరు చెప్పండి ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి. ఎలా ఉండాలి? ప్రభు ఈరోజు నిన్ను సిద్ధమా అని అడిగితే నువ్వు చెప్పాలి, నేను సిద్ధమే, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా యేసయ్యా, నువ్వు త్వరగారా, నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీ ఉండే లోకానికి నేను రావాలి, అక్కడ నీతో జీవించాలి, రా వచ్చేయ్ అని చెప్పగలిగిన ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, 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 చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన వచ్చే ఆచూకి లేకపోతే ఆనవాళ్ళు లేకపోతే ఆ సూచనలు కనుక్కొని అప్పుడు సిద్ధపడడం కాదు. నీవు అనుకోనని ఈ గడియలలో ఆయన ప్రత్యక్షమైతే నీవు సిద్ధపడి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు మనలో ఒక అగ్నిలాగా మనల్ని కాల్చాలి, మన గుండెలు రగలాలి, మనం సిద్ధపడిన వారమై వేచి చూడాలి. అన్నప్పుడు ఆ సిద్ధపాటు ఎలా ఉండాలి? ఏంటి ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏ బస్ టైం అవుతుంది కానీ లే అంటుంటే లుంగి కట్టుకు కూర్చొని ఉంటాడు. ఒరే లగరా బాబు టైం అవుతుంది, ఏ ఏముంది సొక్క తగిలించుకోవడమేగా అంటాడు. సొక్క తగిలించుకో మరి, ఆలస్యం ఎందుకు, జాప్యం ఎందుకు? మరి సిద్ధపడాలి అనంటే ఎలాంటి విషయాలలో మనం సిద్ధపడి ఉండాలి, ఎలాంటి సిద్ధపాటు మనకు కావాలి, ఏ విషయాలలో మనం జాగరూకులమై బ్రతకాలి, ఒక 2-3 మాటలు నేను మీతో మాట్లాడుతాను, వాక్యం చూపిస్తాను. మొదటిది ఎజ్రా గ్రంథం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివినప్పుడు, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట, మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని సిద్ధపడాలంట. ఎలా సిద్ధపడాలో ఇక్కడ మనం చదువుతున్నాము. మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి దేశపు జనులను స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఇదిగో ఇలా సిద్ధపరచబడాలంట మనం, ఇలాగ సిద్ధపడాలంట మనం. నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక పాప క్షమాపణ నిశ్చయం నీకు కలగకుండా, నీ పాపము నిమిత్తమై పశ్చాత్తాపం కలగకుండా. కొంతమందికి పశ్చాత్తాపం అంటే తెలియదు. వాళ్ళు ఏనాడు వాళ్ళ అవిధేయతలను బట్టి నొచ్చుకున్న వాళ్ళు కాదు, ఏనాడు వాళ్ళ యొక్క హేయ ప్రవర్తనను బట్టి వేదన కలిగిన వాళ్ళు కాదు. ఇక వద్దు ఈ జీవితం అనుకున్నారు, వచ్చారు సంఘంలో చేరిపోయారు, సంఘంలో కలిసిపోయారు. చాలామంది ఉంటారండి ఈ కోవకు చెందిన వాళ్ళు,
జాగ్రత్తగా వినండి. తిరిగి 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 అనుభవించి 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 లోకాన్ని అయిపోయింది. ఇక ఏం చేశారు? ఒక్కసారిగా లోకంలో నుంచి సంఘంలోకి వచ్చారు. అమ్మ నాయన ఇదేంత ప్రశాంతంగా ఉంది, ఈ భక్తి ఎంత బాగుంది అని కలిసిపోయారు. కానీ వేదన కలిగించిన తమ పాపముల నిమిత్తమై, దేవునికి వేదన కలిగించిన తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడిన వాళ్ళు కాదు. సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి అంటే, జరిగిన అవిధేయత నిమిత్తమై, దేవునికి గాయాన్ని రేపిన కార్యముల నిమిత్తమై ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనస్సుకు తగిన ఆ కన్నీటి ప్రార్థన, ఆ పశ్చాత్తాపంతో కూడిన ఆ ప్రార్థన వాళ్ళకి తెలియదండి. ఎందుకు పశ్చాత్తాపడాలంటే, పశ్చాత్తాపమునకు ఒక విలువ ఉంది. ఎవరైతే పశ్చాత్తాపడతారో వాడు మరలా పాపము చేయకుండా తప్పింపబడతాడు. అర్థమవుతుందా? ఎవరైతే పశ్చాత్తాప పడతాడో, ఎవడైతే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతాడో, అలాంటి వాడు మరి అన్నిటికీ ఆ పూర్వపు పాపములోకి వెళ్ళడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇప్పుడు నేను మాట్లాడింది తప్పు అని నేను పశ్చాత్తాపడ్డప్పుడు మరలా ఆ మాట నా నోట రానివ్వను. ఎప్పుడు నేను మాట్లాడింది తప్పు అని నేను పశ్చాత్తాపడినప్పుడు. లేదు, నేను మాట్లాడింది తప్పు కాదండి, కరెక్టేనండి, నేనేం తప్పు మాట్లాడలేదండి అనుకున్నప్పుడు మరలా రెండవసారి ఆ మాట మాట్లాడడానికి అవకాశం ఉంది. మీకు అర్థమైందా? ఎందుకు పశ్చాత్తాపానికి ఇంత వేదికను వేశాడు? ఈ పశ్చాత్తాపానికి ఇంత విలువనిచ్చాడు? మీరు మీ పాపం మిమ్మల్ని పశ్చాత్తాపడి ఒప్పుకోవాలని ఎందుకు చెప్తున్నాడంటే, ఎవడైతే ఒప్పుకుంటాడో, ఎవడైతే పశ్చాత్తాపడతాడో, ఎవడైతే ఆ పాపము నిమిత్తమై కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో క్షమభిక్షను పొందుతాడో, వాడు మరలా పూర్వపు పాపంలోకి వెళ్ళలేడు. మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మా ఊరు వైపు కొన్ని ఊతపాదాలు ఉన్నాయండి. ఉదాహరణలు చెప్తూ మా ఊరు వైపు కొన్ని ఊతపాదాలు మాట్లాడుతుంటాం. అంటే వాడుకగా చిన్నలు పెద్దలు అందరూ మాట్లాడుకుంటుంటాం ఊతపాదాలు కొన్ని. మేము ఇటువైపుకి వచ్చిన తర్వాత ఇటువైపు చూస్తే మేము మా ఊరిలో మా ఊరు వైపున ఊతపాదాలుగా మాట్లాడుకునే కొన్ని మాటలు ఇటువైపు బండబూతులు. నిజం అమ్మ బాబాయ్. ఆ తర్వాత కొందరు చెప్పిన తర్వాత అమ్మ మాట్లాడకూడదు అట్లాగా, అట్లా ఆ మాట అనకూడదంటే. మీకు అర్థమైందా? ఎందుకు ఇంత అంతెందుకు? నేను విజయవాడకు వచ్చిన తర్వాత కూడా నేను ఉండవల్లి సెంటర్లో ఉన్నప్పుడు మన సహోదరుడు మన బ్రదర్ ఒక ఆయన ఫోన్ చేసిన తో అన్న, మీరు ఊతపాదంగా వాడే ఇదిగో ఈ మాట చాలా తప్పది, అట్లా మీరు ఆ మాట మాట్లాడడం మంచిగా ఉండదు, అది కొంచెం అభ్యంతరకరమైన మాటది అన్నట్టు నా గుండె జల్లుమనింది. అయ్యి బాబోయ్ అవునన్నా అన్నాను. అవునవును, మీరు ఆ ప్రాంతం వాళ్ళు కనుక ఆ ప్రాంతం వాళ్ళు మాట్లాడతారు ఆ మాట నిజమేను నాకు కూడా తెలుసు, కానీ ఇటువైపున ఆ మాట మాట్లాడకూడదన్నా అన్నాను అని చెప్పాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ మాట కాదు కదా, ఆ మాట కళ్ళలో కూడా నా మనసులోకి రానివ్వను, ఎందుకంటే అది తప్పని తెలిసింది. దాని నిమిత్తమే నేను పశ్చాత్తాపట, ఈ బాబోయ్ నిజమా మనకు తెలియక మాట్లాడాం కదా అనుకున్నాను, అమ్మో ఇంకా మాట్లాడకూడదు అది తప్పైపోయింది అని నేను పశ్చాత్తాపడ్డాను. మరలా ఆ మాట మాట్లాడడానికి అవకాశం లేదు. పశ్చాత్తాపం లేకపోతే నేను మాట్లాడింది కరెక్టే, నేను మాట్లాడింది తప్పేం కాదు కదా అనుకున్నప్పుడు మరలా నేను ఆ మాట మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక ప్రభు ఏం కోరుతున్నాడు? నీవు మీ పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి మీరు వాటిని విడిచిపెట్టి ఆయన చిత్తానుసారముగా నడుచుకునేటకు సిద్ధపడి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఈ ప్రత్యేకత మనలో లేకపోతే, ఆయన చిత్తానుసారముగా నడుచుటకు మనం సిద్ధపడి ఉండకపోతే, సిద్ధపడకపోతే ఆయన రాకడ యందు మనం ఆయనతో వెళ్ళడానికి యోగ్యులము కాదండి. భక్తి చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, కానుకలు ఇచ్చు, పాటలు పాడచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, మహత్కార్యాలు చేయొచ్చు, కానీ ఒకటే ఒక్క మాట ఏంటంటే మీరెవరో నాకు తెలియదు అన్న మాట ఆయన నోట విన్ననాడు. ఇక ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్స్ ఏమి కూడా ఇక లేదండి, అది కాదు జరిగింది ఇది అని ఆయనకి సమర్థించి చెప్పగలిగిన వాడు ఎవడు? ఎందుకంటే ఆయన అగ్ని నేత్రములు గలవాడు,
ఆయన కి మరుగైనది చాటైన చోటు లేనే లేదు. ఇన్ని చేసి ఇంత చేసి ఆ రోజున మీరు ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడంటే దేనిని బట్టి అన్నాడు ఆయన అని అంటే, ఇన్ని చేసాము ఇంత చేసాము కానీ సిద్ధపాటు మనలో లేదు, వేరుపాటు మనలో లేదు. మన పాపము నిమిత్తమై మనం ఆయన దగ్గర కన్నీళ్లు కార్చలేదు. ఘనమైన వేదిక వేసి ఆయన ఘనంగా ఆహ్వానించి తన ఇంట చేర్చుకున్నాడు. కానీ ఆ ఇంటికి ఒక సహోదరి ఒక స్త్రీ వచ్చింది, ఆయన పాదాల మీద పడి ఏడ్చి కన్నీళ్లు కార్చి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అప్పుడు ఆయన అన్నాడు, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నన్ను పిలిచావు, కూర్చుండబెట్టావు, ఆహ్వానించావు, నీ ఇంట్లో నన్ను ఉంచుకున్నావు, కానీ ఈ పశ్చాత్తాపం నీకు లేదు. నన్ను పిలిచిన మాట వాస్తవమే, నీ ఇంటికి నేను వచ్చిన మాట వాస్తవమే, నీ ఇంట నేను ఉన్నాను, కానీ నీకు అన్ని ఉన్నాయి కానీ ఈమెలో ఉన్న పశ్చాత్తాపం నీకు లేదు. ఆ మాటే ఈరోజున నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? దేవుని సంఘంలో ఉనికి వచ్చావు, సహవాసంలో చేరుకున్నావు, బైబిల్ చదివి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చి నేను కూడా క్రైస్తవుణ్ణి, నేను కూడా భక్తిపరుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావు, మంచిదే. కానీ నీలో ఉండవలసిన ఆ పశ్చాత్తాపం నీకు లేకపోతే నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? ఇంకా ఆ మలినముతోనే ఆ శాపముతోనే ఆ పాపముతోనే నిలిచి నువ్వు ఎలా ఆ జనాంగంలో నుంచి ఆ ప్రజలలో నుంచి ఆ పాపములో నుంచి నువ్వు ప్రత్యేకించబడకపోతే నువ్వు ఎలా సిద్ధపడతావు? పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి దిగి వచ్చిన నాడు పరిశుద్ధాత్ముని నోట వచ్చిన మొదటి సందేశం ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి వేరవ్వాలి. అంతే, ఆయన అనుకొనని గడియలలో వస్తాడు. మీరు సిద్ధపడాలి, మీరు సిద్ధం కండి. ఎలా సిద్ధం అవ్వాలి? ఈ లోకములో నుంచి, ఈ తరమ వారిలో నుంచి, ఈ సాంప్రదాయ మనుషులలో నుంచి మీరు వేరై వేరవ్వాలి. వేరుబాటు లేని క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం కాదు. ప్రత్యేకత లేని క్రైస్తవుడు క్రైస్తవుడు కాడు. ప్రత్యేకత లేని క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. నువ్వు ఎక్కడ నిలిచినా అక్కడ నీతో కూడా నీ ప్రత్యేకత ఉండాలి. నీవు ఉద్యోగంలో నిలిచినా, నీ పాఠశాలలో నువ్వు నిలిచినా, నీ చేతి పనులలో నువ్వు నిలిచినా, నువ్వు ఎక్కడ నిలిచినప్పటికీ నీతో కూడా ఆ ప్రత్యేకత ఉండాలి. నేను వేరు, లోకం వేరు. నేను వేరు, లోకపు మనుషుల యొక్క సాంప్రదాయాలు వేరు. నా మనసు వేరు, లోకస్తుని మనసు వేరు. నా మాట వేరు, నా నడక వేరు, నా దృష్టి వేరు, నా ఆలోచన వేరు, నా తలంపులు వేరు, లోకంలో కనబడే పరిస్థితులు వేరు అనే ఆ ప్రత్యేకత నీలో కట్టొచ్చినట్లుగా కనబడాలి, మనలో కట్టొచ్చినట్లుగా కనబడాలి. అది సిద్ధపాటుకి నాంది. మీకు అర్థమవుతుందండి? అది సిద్ధపాటుకి పునాది, చిహ్నం. నీవు లోకస్తునిగా, నీవు లోకపు మాలిన్యములో నిలిచి నేను సిద్ధపడి ఉన్నాను అనడం నీ అవివేకం, అది అంధకారానికి దారితీస్తుంది. ప్రత్యేకత అనేది చాలా విశేషమైనది, విశేషమైనది. ఈ ప్రత్యేకతని అన్ని సమయాల్లో మనం కాపాడుకోవాలి. ఈరోజున అనకూడదు, కానీ క్రైస్తవునిలో ఉండవలసిన ప్రత్యేకతని మనం వెతకవలసి వస్తుంది, వెతకవలసి వస్తుంది. మనం కూడా లోకస్తులాగానే తలంచి వాళ్ళలాగానే మాట్లాడి వాళ్ళలాగానే నడిపించబడి వాళ్ళలాగానే మనం కూడా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆ తలంపుతోనే ముందుకు వెళితే వాక్యం ఏమంటుందంటే, లోకస్తులు కూడా అలాగే ఉన్నారు కదా, నీలో విశేషత ఏంటి? వాళ్ళు కూడా అది అడుగుతున్నారు, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, నేత్రాశ శరీరాశ జీవపు డబ్బు ఇవే వాళ్ళని ఏలుకునేది. నిన్ను కూడా అవే, మనల్ని కూడా అవే ఏనుకుంటే మనకు వాళ్ళకి ప్రత్యేకత ఏంటి? గనుక మొదటిది మన పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి మనము ప్రత్యేకించబడిన వారమై ఉండాలంట. సిద్ధపడిన వారమైతే మరి ఈరోజున ఆయన గనక సిద్ధమా అన్నాడు అనుకో మిమ్మల్ని. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మీరు
చెయ్యి సిద్ధమే ప్రభు అందామా, లేదులే ప్రభు అసలు సంగతి ఎందుకు ఇప్పుడు బయటపడింది, ఈరోజన్నా నేను పశ్చాత్తాపడతాను. చూడండి, దావీదు ఒక్క పాపం చేసింది. ఎన్ని పాపాలు చేశాడు? మనం చెప్పడం కాదు, మనం తీర్పు తీర్చడం కాదు, సర్వశక్తి కలిగిన దేవుడే చెప్పాడు. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు నా హృదయానుసారుడు, కానీ ఒక్క పాపం చేసిన దావీదు ఎన్ని కీర్తనలు రాసుకున్నాడు, ఎన్ని కీర్తనల్లో పశ్చాత్తాపడ్డాడు, ఎన్నిసార్లు తలంచి 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 ప్రభువా నన్ను కనికరించావా, నన్ను కటాక్షించావా, నా మీద దయ చూపించావా, నన్ను నీవు త్రోసివేయలేదా, నన్ను కడుగయ్యా, నేను నీకు విరోధినయ్యా, ఇన్ని మాటలతో పాటలతో ఆ పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచి ఆయన నిర్మలమైన మనస్సాక్షిని పొందుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మనం సిద్ధపడాలి. ఎలా? మన పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుటకు సిద్ధపడి మనం ప్రత్యేకింపబడిన వ్యక్తులం కావాలి. రెండవ మాట కొద్దాం, రెండవ అనుభవం కూడా మనం చదువుదాము. అదేంటంటే హెబ్రీ పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారై. ఇక్కడ నుంచి వినాలి మీరు, మీకు కలిగిన వాటితో, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు, తృప్తి పొంది ఉండు. ఉండాలంట. ఎలా ఉండాలంట? మనం సిద్ధపడిన వాళ్ళమైతే ఎలా ఉండాలంట? అందరు చెప్పండి, మనం సిద్ధపడిన వాళ్ళమైతే ఎలా ఉండాలంట? తృప్తి పొందు కాదు, మనకు కలిగిన వాటితో. ఇంక మనం ఏం ఆశించకూడదు. ఇక్కడ మీరు గమనించవలసింది, ఇప్పుడు మీకు ఏమైతే కలిగి ఉన్నారో అవి చాలు. వింటున్నారా నేను చెప్పేమాట? మీరు ఏదైతే కలిగి ఉన్నారో, దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో అయితే ఉంచి ఉన్నాడో, దేవుడు మీకు ఎంతైతే అనుగ్రహించి ఉన్నాడో, దేవుడు మిమ్మల్ని ఏ పర్వతమైతే ఎక్కించాడో, ఏ లోయలోనైతే ఉంచాడో, ఎలాగైతే ఆయన నీ చేతిని పట్టుకొని ఉన్నాడో, అది చాలు. నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని అంటూ, ప్రభువా ఒక అరకర ఇస్తావా, మా దేవుడికి ఇస్తావు ఏంటండి? సిద్ధమా అన్నాడు అనుకో ప్రభు, అప్పుడు సిద్ధమే అని అని మరలా వెనకాలేమో, ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇంత కావాలి, అంత కావాలి అని అడుగుతుంటే ఆయన అంటాడు, అరే సిద్ధమా అంటే సిద్ధమా అంటుంటుంది, మరలా ఇవన్నీ అడుగుతున్నావేంట్రా, నువ్వు ఆ కేటగిరా ఈ కేటగిరా? సిద్ధపడిన వాడు మీకు కలిగిన వాటితో ఎలా ఉండాలంట? సంతృప్తి కలిగి బ్రతకాలి. వేరే ఆశేమీ మీకు అవసరం లేదు. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమీ లేదు నా కిలలో, నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆ పాదమస్తకం నీకేగా అంకితం. అసలు ఉన్నదంతా నీకు ఇచ్చేస్తా, ఇంకా నాకెందుకు, ఇక అసలు నేనే నీ వాడనైతే, నాకు ఉన్నదంతా నీ దానమైతే, నాలో సమస్తం అణువు ప్రతి పరమాణువు నీకోసమే నీవే అయితే, ఇక మరలా నాకెందుకయ్యా? అసలు ఈ స్థితిలో నీతో నేను ఉండడమే ఇది మహాభాగ్యం. అర్థమవుతుందా? నేను నీతో నిలుచుండుటయ్యా ఇది నాకు భాగ్యం అన్నప్పుడు, ఆ భాగ్యాన్ని విడిచి మరొక భాగ్యాన్ని నేను ఎలా కోరుకోగలను? నా లోకమే నీవైతే వేరే లోకం నాకెందుకు? నా ప్రేమ ప్రపంచమే నీవైతే వేరే ప్రపంచంలో నేను బ్రతకాల్సిన అవసరం నాకేంటి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈరోజు ఆదివారం కదా, ఆదివారమా బుధవారమా, మిమ్మల్ని ఆటంకపరచకూడదు. మీకు కేటాయించిన సీట్లలో మిమ్మల్ని కూర్చోబెట్టాలి. ఆదివారం కనుక శుభ్రంగా తిని ప్రశాంతంగా నడువాల్చి అప్పుడు ఆలోచించండి మాటలన్నీ. ఏ మాటలన్నీ? ఏ మాటలన్నీ? నువ్వు ఏ లోకాన్ని ఉన్నావో, నీ లోకం ఏంటో, ఒక్కొక్కడు ఒక్కొక్క లోకంలో ఉంటాడు. వాడికి కన్ను మూసినా కన్ను తెరిచిన వాడు లోకమే వేరు. వాడు మనతో మాట్లాడు,
వాడు మన వైపు చూడడు, ప్రక్కనే విమానం పోతున్నా మనం పట్టించుకోడు. వాడు లోకం వేరు. మీరు నవ్వుతున్నారు కనుక మీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఆ లోకం వేరు, నేను వేరే లోకాన్ని చూడాలి, వేరే లోకం నాకు కావాలి, వేరే లోకం నాది అని నేను ఆశించట్లే. అసలు నా లోకమే నీవు, నా ప్రేమ ప్రపంచమే నీవు. నేను నిలిచినా పడుకున్నా కదిలినా వెళ్ళినా నడిచినా ఆ లోకం తప్ప, నీతో సాంగత్యం తప్ప, నీతో సహవాసం తప్ప వేరొక లోకం నాకు లేదు. నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎందుకు వచ్చాను? దేవుని మాటలు చెప్పడానికి వచ్చాను. ఇది నా లోకం. నేను కాలు తీసి కాలు బయట పెట్టి బయటకు వెళితే ఎందుకు వెళ్తాను? ఆయన పని మీద వెళ్తాను, ఆయన సేవ నిమిత్తం వెళ్తాను. అది నా లోకం. నేను కదిలినా మెదిలినా వెళ్ళినా ఉన్నా తిన్నా ఏం చేసినా నీకోసమే. ఆ పాదమస్తకం నీ కంకితో చేసుకున్నాను కదా. నాకు నీవే లోకం అయ్యా, వేరే లోకం నాకు లేదు. నీవు లేని లోకం అది ఎంత గొప్పదైనా నాకు వద్దు, అవసరంలే. నేనున్నాను, నేను వెళ్తున్నాను, కానీ పరలోకంలో నువ్వంటే నువ్వు ఉండు అంటే నీవు లేని పరలోకం నాకెందుకయ్యా? నీవున్న చోట నేనుండాలి, నేనున్న ప్రతి చోట నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ సిద్ధపాటు ఏం చూపిస్తుంది అని అంటే, మీకు కలిగిన వాటితో ఇప్పుడు నా దేవుడు నీకు ఏమైతే నీ చేతికి ఇచ్చున్నాడో, ఏదైతే నీ కుటుంబానికి ఇచ్చున్నాడో, ఏదైతే నీకు అనుగ్రహించున్నాడో, ఎనఫ్, చాలు చాలు. మనకేంటో అదేందో కానీ, అదేం డిక్షనరీయో నాకు అర్థమై చావదు. చాలు అనే మాట మన డిక్షనరీలోనే ఉండదు. ఆహా, అది ఏం డిక్షనరీ నాకు అర్థమై సాగదు, అదేం బతికేవాడు. ఎంతన్నా ఇవ్వు, ఇంకా చెప్పండి, ఇంకా ఇవ్వు. ఇస్తే మరి మీ ఇల్లు పట్టదు కదా, పక్కిల్లు అద్దెకి తీసుకుంటా. చాలు అనే మాట మన నోట రాదు, ఎందుకంటే సిద్ధపడి ఉండే బ్రతుకు లేదు కదా. సిద్ధపాటు లేనప్పుడు సంతృప్తి ఉండదు, సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో తినాలి. మాలో సేవకుడు ఒక అతను ఉన్నాడు. అతను ఏమంటాడంటే, ఏదో తినాలనిపిస్తుందిరా అంటాడు. ఏం కావాలన్నా ఏదో సరే చెప్పున తెప్పిస్తానడు. కాదు అట్లా కాదు, ఏదో తినాలనిపిస్తుంది అంటాడు. సరే అని తెప్పిస్తాం. తింటాడా? తిన్న తర్వాత ఏమంటాడు తెలుసా? తిన్న తర్వాత నోరు జరిపిందిరా, తిన్న తర్వాత నోరు జరిపిందంట. అంటే ఇప్పుడు మళ్ళీ నోరు బాగు చేయడానికి మళ్ళీ ఏం చేయాలి? ఇక మరి ఈ యాత్ర, ఈ మ్యాచ్ ఆగేది ఎప్పుడు? మీరు కావాలంటే చూడండి, కొంతమంది రాత్రి పడుకుని నిద్రపోతు కూడా ఏ అంటే ఏంటి ఏంటి తింటున్నావు? నేను తిన్నానా? అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది మిషను. నిద్రలో కూడా కొంతమంది, నేను మాట చెప్తాను వినండి జాగ్రత్తగాను. దేవుడు నీకు ఏది ఇచ్చుంటే అందులో ఎవరు సంతృప్తి పొందగలుగుతారంటే, ఎవడైతే సిద్ధపడి ఉన్నాడో ఆడు దేవుడు తనకిచ్చిన ఏ కొద్దిదైనా ఏ కొంచెమైనా అతడు సంతృప్తిగా ఆనందంగా ఉంటాడు. మీరు జాగ్రత్తగా వినండి. అబ్రహాం బావులు తవ్వాడు. త్వరగా చెప్పేస్తాను. అబ్రహాం బావులు తవ్వితే ఫిలిస్తీన్లు ఏం చేశారు? తవ్వే పని వాళ్ళది, పూడ్చే పని పూడ్చే పని కొంతమంది పనికెత్తుకుంటారు. వాళ్ళకి ఆ పని తప్ప ఇంకొకటి ఉండదు. ఆ దానికి ఒక బ్యాచ్ ఉంటుందిలేండి. తవ్వుకుంటూ పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, పూడ్చుకుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఊరు ఊరు తిరిగి, ఇల్లు ఇల్లు తిరిగి, వాడవాడ తిరిగి, వీధి వీధి తిరిగి ఆత్మలు సంపాదించేవాడు కొంతమంది ఉంటారు. వచ్చిన ఆత్మల్ని తరుం కొట్టేవాళ్ళు మాట్లాడరేంటి? ఆ కొంతమంది ఉంటారు, ఆ పని మీద కొంతమంది తప్పనిసరిగా ఉంటారు. కట్టేవాడు ఒకడు ఉంటాడు, కూల్చేవాడు మరొకడు ఉంటాడు. ఈ ఫిలిస్తీను అబ్రహాము తవ్విన బావులన్నింటిని పూడ్చిపడేశాడు. సరే, మన సబ్జెక్టులోకి వచ్చేస్తే, ఇస్సాకు ఆ పూడ్చి వేసిన ఆ బావులన్నింటిని తవ్వాలని పూనుకున్నాడు. అప్పుడు మీరు బాగా గమనించండి, ఇస్సాకు ఎక్కడ న్యాయ పోరాటం చేసినట్టు లేదు, ఎక్కడ ఇస్సాకు గొడవకెళ్ళినట్టు లేదు, ఎక్కడ ఇస్సాకు అసంతృప్తిగా ఫీల్ అయినట్లేదు,
ఇస్సాకు ఎక్కడ కూడా విసిగిపోయినట్లు అలసిపోయినట్లుగా అతనికి ఏదో అన్యాయం జరుగుతున్నట్లుగా ఆయన ఎక్కడ తలంచలేదు. ఎందుకంటే అతనిలో ఉన్న సంతృప్తి ఏం సంతృప్తి? తమ తండ్రి తవ్విన బావుల్ని తవ్వుకుంటుంటే శత్రువులు వచ్చి ఆటంకపరిచారు. మీరు జాగ్రత్తగా వినండి, దైవ కార్యాలు ఎప్పుడు కూడా ఆటంకం లేకుండా జరగవు. మీరు నోట్ చేసుకోవాలి ఈ మాట గుండెల్లో. దైవ కార్యాలు ఎప్పుడు కూడా ఆటంకం లేకుండా జరగవు. మరలా చెప్తున్నా, దైవ కార్యాలు ఎప్పుడు కూడా ఆటంకం లేకుండా జరగవు. అనేక ఆటంకాల మధ్య ఘన విజయం మన చేతికి వచ్చేటట్లుగానే దైవ కార్యాలు జరుగుతాయి. అవునండి, ఆటంకం లేకుండా, పోరాటం లేకుండా, యుద్ధం లేకుండా ఘన విజయం మన చేతికి రాదు. దైవ కార్యాలకి సహకరించే వాళ్ళు కొంతమంది అయితే సహకరించే వాళ్ళకంటే ఎక్కువ మందే ఆటంకపరిచే వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే మెజారిటీని మైనారిటీ గెలిచినప్పుడే దైవ కార్యం ప్రత్యక్షమయ్యేది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పనా, 10 మంది 100 మందిని గెలుస్తారా, 100 మంది 10 మందిని గెలుస్తారా? మరి అదే, ఈ 10 మంది 100 మందిని గెలిచినప్పుడే దైవ కార్యం ప్రత్యక్షమయ్యేది. అంతేగాని మనం ఎప్పుడు కూడా వెను తిరిగి చూడకూడదు. ఇదే ధోరణి ఇస్సాకులో మనకు కనిపిస్తుంది. వాళ్ళు వచ్చి గొడవ పడ్డారు, ఈ ఊటను మావి ఇక నువ్వు తవ్వేదానికి కుదరదు అన్నప్పుడు ఏమనాలి ఇస్సాకు? హే, నా తండ్రి తవ్విన బావులు ఇవి, నేను ఎందుకు వదులుకుంటాను, నేను ఎందుకు పోగొట్టుకుంటాను, దీనికి న్యాయ పోరాటం జరగాలి అని వ్యాఖ్యమాడలేదు. అక్కడ విడిచిపెట్టి మరొక చోటుకు వెళ్ళాడు, అక్కడికి వచ్చారు, మరలా అక్కడ విడిచిపెట్టి. నేను అంటాను, ఏమయ్యా ఇస్సాకు గారు, ఏంటి విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా? దేవుడు నాకు అనుగ్రహించింది చాలు, దేవుడు నా యొద్ద నుంచి తీసివేసింది ఏది కూడా నాకు అక్కరలేదు. మీకు అర్థమైందా? దేవుడు వద్దు అనుకున్నది మనకు మనం కావాలి అని అనకూడదు. మీకు కలిగిన వాటితో ఏం కలిగింది? ఇస్సాకు అంటాడు, అక్కడికి వెళ్ళాను, తవ్వాలనుకున్నాను, వాళ్ళు వచ్చి గొడవ పడ్డారు, వాళ్ళకు వదిలిపెట్టేశాను, నాకు కలిగింది చాలు. మరొక చోటుకు వెళ్ళాను, అక్కడ బావులు తవ్వాను, అక్కడికి వచ్చారు విడిచిపెట్టేశాను, నాకు కలిగింది చాలు. ప్రియులారా, ఒక మాట నేను మీతో చెప్తాను, బావులు పూడ్చుకునే వాళ్ళు వెంటాడుతున్నప్పటికీ కూడా దేనితో ఆయన సంతృప్తి పొందాడంటే, ఏదైతే దేవుడు తనకిచ్చాడో దాని యందు సంతృప్తి పొందడం నేర్చుకున్నాడు. ఒకనాడు ఏ శత్రువు ఆపలేని జలలు గల ఓటలు ఇచ్చాడు ఇస్సాకుకి దేవుడు. ఆమే. ఏమిచ్చాడు? తమకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. దేవుడు అతన్ని ఎలా దీవించాడు అనంటే, ఏ శత్రువు ఆటంకపరచలేని, ఏ శత్రువు ఆపలేని, ఏ శత్రువు నిలవలేని సమృద్ధికరమైన జలలు గల ఓటలు ఇస్తే శత్రువు వచ్చి శిరస్సు వంచి ఎవరితోనైతే వ్యాజ్యమాడాలనుకున్నారో అతనితోనే నిబంధనకి దిగివచ్చారండి. ఇక్కడ నేను మీతో చెప్పగలిగింది, మీకు కలిగిన వాటితో దేవుడు నీకు ఏ కొంచెం ఇచ్చినా చాలు. దేవుడు నీకు అక్కరలేదు, అవసరం లేదని తీసేసిన వాటి విషయంలో అదే కావాలి, నాకు అంతే కావాలి అని నీవు పోరాడుతున్నావంటే నీవు సిద్ధపడిన వ్యక్తివి కాదు. దేవుడి కొరకు వేచి చూచే వ్యక్తివి కాదు. ఆయన రాజ్యము కొరకై సిద్ధపడడానికి దేవుడు నీకు ఇచ్చిన వాటి యందు సంతృప్తి కలిగిన వ్యక్తివి కాదు. నాకు ఇప్పుడు చాలా నాళ్ళ క్రితం నేను విన్న మాట, ఒక తల్లికి ఒక కొడుకు ఉన్నాడంట, కొడుకు చనిపోయాడు. ఆ తల్లి మంచం పట్టేసింది, ఎందుకంటే విధవరాలు ఆ తల్లి. ఉన్న ఒకగానో ఒక కొడుకు చచ్చిపోగానే ఆధారం కోల్పోయింది, ఏం చేయాలి అర్థం కాక ఆమె దిగులుతో మంచం పట్టేసింది. విశ్వాసే కానీ మంచం పట్టేసింది, కన్నీళ్ళు ఆగట్లేదు. ఆమె ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆమెకు ఒక కళ ఏంటంటే, ఆమె పరలోకానికి వెళ్ళింది. చిన్నపిల్లలందరూ అయ్ బాబోయ్, ఆమె కొడుకు వయసు ఉన్నవాళ్ళందరూ పరలోకంలో చలచలచల ఎగురుతూ ఆనందంగా ఆడుకుంటున్నారంట, పాడుకుంటున్నారంట, ఆనందంగా గంతులేస్తున్నారంట. ఆమెకి ఆనందం పొంగిపోయింది.
ఈ పిల్లల్లో నా కొడుకు ఉంటాడు కదా అని ఎంత వెతికినా అంతమంది పిల్లలు ఉన్నారు కానీ ఆమె కొడుకు మాత్రం కనిపించలా. ఆమెకు దుఃఖం పొంగిపోయింది. ఏడు నా బిడ్డేడి నా బిడ్డేడి, ఇంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు మరి నా బిడ్డేమయ్యాడు అని చూస్తే అల్లంత దూరాన ఒక నీళ్ల బావి ఉంది. ఆ నీళ్ల బావి దగ్గర ఒక్కడి మండుటి ఎండలో నీళ్లు చేదిపోస్తూ ఉన్నాడంట ఆమె కొడుకు. తల్లి గుండె ద్రవించిపోయింది. పరుగు పరుగున వెళ్ళి గట్టిగా పట్టుకుంది కొడుకుని కళ్ళో. గట్టిగా పట్టుకుని ఏడ్చింది, నాయన ఏంటి నాయన నీకు ఈ చాకిరి, నువ్వు పరలోకంలో ఉన్నావని నేను అనుకున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని నేను అనుకున్నాను, దేవుని ఒడిలో అల్లారుముద్దుగా పెరుగుతున్నావని నేను అనుకున్నాను, ఏంటి నాయన ఈ కష్టం అంటే ఆ బిడ్డ ఆ తల్లితో చెప్పాడటమ్మా, ఎందుకమ్మా నన్ను వేధిస్తావు. ఆ తల్లి అనేది ఏంటి నాయన నేను వేధించేది ఏంట్రా, నువ్వు నాకు దూరమైన ఆక్షణం నుంచి నాకు కన్నీళ్ళు ఆగట్లేదు, నువ్వు నాకు దూరమైన ఆక్షణం నుంచి నాకు మింగుడు పడట్లేదు, నీ జ్ఞాపకాలతో తలడిల్లిపోతున్నాను, నేను నిన్ను వేధించడం ఏంటి నాయన అంటే ఆ బిడ్డ చెప్పాడట, దేవుడు నీ యొద్ద నుంచి తీసివేసిన దాని గురించి ఎంతకాలం కన్నీళ్లు కారుస్తావమ్మా, దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావమ్మా, దేవుడు నీకు అవసరం లేదని తీసేసిన దాని గురించి నువ్వు ఎంతకాలం కన్నీళ్ళు పెడతావు, నువ్వు కార్చిన కన్నీళ్ళన్నీ ఈ బావిలో పడుతున్నాయి, ఈ నీళ్ళన్నీ చేతి పోసి పక్కన చేతి పోసేసి ఖాళీ చేసి నేను వెళ్ళి పిల్లలతో ఆడుకోవాలి, నీవేమో కన్నీళ్ళు ఆపువు, ఈ నీళ్ళేమో ఆగిపోవు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, నువ్వు కన్నీళ్లు కార్చడం మానేస్తే నాకు ఈ పని తప్పిపోతే నేను వెళ్ళి పిల్లలతో ఆడుకోవచ్చు, దేవుడు నీ వద్ద నుంచి తీసివేసిన దాని కొరకు నువ్వు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు, నువ్వు కలిగిన దానిలో ఎందుకు సంతృప్తిగా ఉండలేకపోతున్నావు. ఆ తల్లికి కనువిప్పు కలిగిందంట. నిజమే కదా, దేవుడికి ఇష్టం లేని దాన్ని నేను కోరుకుంటున్నానేంటి, దేవుడు నాకు అవసరం లేదనుకున్న దాన్ని నాకు అవసరమని నేను అంటున్నానేంటి, నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను. మనలో కూడా చాలామంది అనవసరమైన వాటి కొరకై మనం సంతృప్తిని పోగొట్టి వ్యధ చెందుతుంటామండి, వ్యధ చెందుతుంటాం. అనేక విషయాలలో దేవుడికి ఇష్టమా అని అనుకోము, నాకు ఇష్టం అనుకుంటాము, ఇది దేవుడు నాకు ఇచ్చాడా అని అనుకోము, నేను సంపాదించుకోవాలనుకుంటాం, ఇది దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడా అని అనుకోము, నేను పొందుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను కూడగట్టాలి, నేను మూటగట్టాలి అనుకుంటామే కానీ ఇది నా దేవుని మూలముగా నాకు అనుగ్రహింపబడిందా. నా ప్రియ సహోదరులారా, దేవునికి ఇష్టం లేనిది లోకంలో ఎంత ఘనమైనది అయినప్పటికీ కూడా అది మనకు ఆశీర్వాదం. దేవునికి ఇష్టమైనది లోకంలో ఎంత కష్టమైనది అయినప్పటికీ కూడా అది మనకు ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. మీకు అనుగ్రహింపబడిన మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండాలంట. సిద్ధపడడం అంటే ఏంటి, సిద్ధపడి బ్రతకడం అంటే ఏంటి, ఇక అతడు ఏమి కోరుకోడు, అతనికి ఏమి ఆశించడు, అతని దృష్టికి దేని మీదకి వెళ్ళదు, అతని మనసులోకి ఏమి మెదలదు, దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడా ప్రభువా చాలు నీ కోసం వేచి ఉన్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నాను, వేరేమీ నేను కోరుకోను, ఇది చాలు. మూడో మాట దగ్గరికి వెళ్దాం, త్వరగా ముగించుకుందాం. అదేంటంటే యూదా పత్రికలో 21వ వాక్యం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని. అదిగదిగో సిద్ధపడి ఉండడం అంటే ఇది, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, వేచి చూచు, వేచి చూడడం, వాచ్, వేచి చూడు. ఆయన
ఆయన కరిక్రమ కొరకు కనిపెట్టి చూడు, ఆయన ఆగమనము కొరకై వేచి చూడు. సిద్ధపడిన నీవు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు అందరి తలలపైకి తనను చూడండి. ఇప్పుడు మీలో ఎంతమంది ప్రభువుని ప్రేమిస్తున్నారు అనంటే అది అవివేకం అవుతుంది. మనం ప్రేమించకపోవడం ఏంటి యేసయ్యనే? ఎంతమంది మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారు అనంటే అది ఎంతో అజ్ఞానంతో కూడిన మాట అవుతుంది. అందువలన అట్లా అడగట్లే. మీలో ఎంతమంది దైవ ప్రేమలో నిలిచి ఉన్నారు? ఆ ప్రేమలో, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దీనిని మన వ్యవహారిక భాషలో మాట్లాడుకోవాలంటే, ఒకప్పుడు నిన్ను ప్రేమిస్తున్నట్లు ప్రభు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడా? నీ ప్రేమ నాపై చల్లారిపోద్దా? ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేడా? ఒకప్పుడు ప్రేమించినట్లు, ఒకప్పుడు చేరదీసినట్లు, ఒకప్పుడు హత్తుకున్నట్లు, ఒకప్పుడు కన్నీళ్లు తుడిచినట్లు, ఒకప్పుడు భుజముల మీద ఎత్తుకున్నట్లు ఇప్పుడు ఆయన ఎత్తుకోలేడా? అని ప్రేమ చల్లారిపోదే. అయితే ఒకటి, నువ్వు సిద్ధంగా ఉన్నవాడు అయితే ఆ చల్లారని ఆ ప్రేమను అనుభవిస్తుంటావు, అనుభవించగలుగుతావు. ఆయన ప్రేమ చల్లారిపోదు. అయితే ఆయన ప్రేమ చల్లారని ఆయన ప్రేమలో నుండి నీవు వైదొలిగిపోయావే అనుకో, నీవు ప్రక్కకు తొలగిపోయావే అనుకో. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, వినండి. నా మీద ఒక స్పాట్ లైట్ ఉంది పైన, అందరూ జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే బాణీలో చెప్తా. నా మీద అక్కడ ఒక స్పాట్ లైట్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ వరకు కరెక్ట్గా స్పాట్ పడుతుంది నా మీద. ఇంక మరలా అటు వెళ్తూ ఉండదు, అటువైపు వెళ్తూ ఉండదు, అది స్పాట్ లైట్. ఇప్పుడు ఆ లైట్లో నేను ఉన్నంత వరకు నేను ప్రకాశంగా కనిపిస్తాను, ఆ లైట్ని ఎంజాయ్ చేస్తాను, ఆ లైట్ యొక్క ఫోకస్ని నేను అనుభవిస్తాను. ఏది ఆ పరిధిలో నేను ఉన్నంత కాలం ఆ లైట్ ఎటు పోదిక, ఎటు తిరగదిక. తిరుగుతుందండి ఆ లైట్? తిరగదు. కాకపోతే ఒకటి, ఆ లైట్ ఫోకస్లో నుంచి నేనే పక్కకి వెళ్ళిపోయాను అనుకో, మీకు అర్థమైందా? ఆ లైట్ పక్కకు పోదు, ఆ లైట్ పక్కకు పోదు. ఎందుకంటే అది చల్లారని ప్రేమ, విడువని ప్రేమ, నిన్ను విడిచిపెట్టని మధురమైన ప్రేమ, తల్లి కన్నా మిన్నయైన ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు గాయపరచబడిన ప్రేమ, నీ కొరకు రక్తం కార్చిన ప్రేమ, నీ కొరకై సమాధికి వెళ్ళిన ప్రేమ, నీ కొరకై సజీవుడిగా లేచిన ప్రేమ, అది చల్లారిపోనే చల్లారిపో. అయితే ఆ ప్రేమ పరిధిలో నుంచి నేను ప్రక్కకు వచ్చేస్తే ప్రేమ చల్లారిపోయినట్లుగా కాదు, నీవే ఆ ప్రేమలో నిలిచి ఉండలేకపోతున్నావు. సిద్ధపడిన వ్యక్తి, సిద్ధపడవలసిన వ్యక్తి. దేవుని వాక్యం అంటుంది, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మిమ్మల్ని మీరు కాచుకోండి. ఆ దేవుని ప్రేమలో నుంచి మిమ్మల్ని ప్రక్కకు లాగి, మిమ్మల్ని వైదొలగించి, ఆ శరణతలో నుంచి మిమ్మల్ని తప్పించే లోకపు క్రియలను గుర్తించండి. ఆ ప్రేమలో నిలుచున్నట్లు, ఒక్క ప్రశ్న, దేవుని ప్రేమలోనే నీవు నిలిచి ఉన్నావా? ఆ దేవుని ప్రేమను కాచుకుంటున్నావా? ఆ దేవుని ప్రేమలో ఉన్న ఆ మాధుర్యాన్ని, దేవుని ప్రేమలో ఉన్న ఆదరణను, ఆ దేవుని ప్రేమలో ఉన్న సంతోషాన్ని
అనుభవిస్తున్నావా? దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి లోకంలో ఎదురయ్యే శ్రమలకు వాడిపోడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి శత్రు తాకిడికి వెనుతిరగడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి ఆత్మలో కృంగిపోడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి కన్నీటిమయం కాడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి దేవుని ప్రేమలో బలవంతుడవుతాడు, దేవుని ప్రేమలో శక్తివంతుడవుతాడు, దేవుని ప్రేమలో విజయశాలిగా మార్చబడగలుగుతాడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి ఎల్లకాలం ఆనందిస్తూనే బతుకుతాడు. వానికి మరల లోక ప్రేమల అవసరం. నా ప్రేమైన సహోదరులారా, అనుకోనని గడియలలో ఆయన వస్తాడు. నీవు దేవుని ప్రేమలో నిలిచి ఉన్నావా? అనుకోనని గడియలలో ఆయన ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఆయన ప్రేమను రుచి చూచుచూ ఉన్నావా? ఏమండి, నేను రక్షింపబడిన మొదట్లో ఆయన ప్రేమను తలంచుకుని స్తుతించేవాడినండి, మరి ఇప్పుడు ఏం చేశాడండి నాకు దేవుడు? అయ్యో బాబోయ్, నాకేం మేలు చేశాడండి దేవుడు? నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఇట్లాగే ఒక అవివేకంగా ఒక సహోదరుడు చెప్తే నాతో, అంటే నా మనసు బాధపడింది, ఏం చేశాడండి దేవుడు అంటే నేను అన్నాను, రైల్వే స్టేషన్కి వెళ్ళు. ఆ రోజు చెప్పిన మాట మరలా చెప్తున్నా, రైల్వే స్టేషన్కి వెళ్తే రెండు చేతులు లేని ఒక వ్యక్తి మెడలో సంచి ఒకటి తగిలించుకుని తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ మనం దయదలిచి 10 రూపాయలు ఇచ్చినా తీసుకోవడానికి చేతులు, ఆ సంచులు మనమే వేయాలి. రైల్వే స్టేషన్లో ఉంటాడు అక్కడ, రెండు చేతులు ఉండవు, మెడలో సంచి తగిలించుకుని తిరుగుతుంటాడు. అతను పక్కన నిలబడు, దేవుడికి ఎంత మేలు చేశాడో నీకు అర్థమవుతుంది. బస్టాండ్కి వెళ్ళు, చింపిరి జుట్టేసుకుని చినిగిన బట్టేసుకొని మట్టి చారలేసుకొని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపి అడుక్కుంటున్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడు. దేవుడు నీకు ఎంత మేలు చేస్తాడు, దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థమవుతుంది. హాస్పిటల్కి వెళ్ళు, చేతి నుండి డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, ఆరోగ్యం లేక మంచం మీద పడుకొని మూలుగుతున్న వాడిని చూడు. దేవుడు నీకు ఎంత మేలు చేశాడో నీకు అర్థమవుతుంది, నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థమవుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఏ విషయంలో నువ్వు ప్రేమించావయ్యా అన్నావంటే ఆ అహంకారపు ఆ మనస్సు అగాధానికి తీసుకుని వెళుతుంది. ఎల్లలు లేని అవధులు లేని ఆయన ప్రేమ. నీ ప్రేమ నాపై చల్లారిపోదే, మరణానికైనా వెనుదిరుగలేదే, మనలేను నిన్ను చూడక మహాఘనుడ నా యేసయ్యా. కదా కదా, మరణమని ఏనాడైనా ఆ చావుకు భయపడి వెనుకకు తిరిగాడా అంటే లేదు, ఆయన వెనుకకు తిరగలేదు. మరణము కంటే నిన్ను అధికంగా ప్రేమించాడు ఆయన. నా ప్రియ సహోదరులారా, మరి ఈరోజున అనుకొనని గడిలలో నీకోసం వచ్చే దేవునికి నువ్వు సిద్ధం అని చెప్పగలవా? సిద్ధం అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరు? వాక్యం అంటుంది ఆయన ప్రేమను ఆయన ప్రేమ యందు నిలిచి కాచుకునివాడు. ఆయన ప్రేమను నిలిచి కాచుకునేవాడు తమకు కలిగిన వాటి యందు సంతృప్తి కలుగువాడు. తమ పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడి ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడి వేరుపాటు కలిగి ప్రత్యేకింపబడినవాడు, సిద్ధపడినవాడు. ఆఖరిగా మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం,
పనివారులారా పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక వింటున్నారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును మూర్ఖులు ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి అదిగో 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 ఇది కొంచెం వింతగా ఉంటుంది మాట ఏంటంటే మంచివారును సాత్వికులునునైనా యజమానులకు మాత్రమే కాక ముష్కరులు మూర్ఖులైన యజమానులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మీరు పూర్ణ భయముతో ఎలా ఉండాలట వాళ్ళకి లోబడి ఉండాలట ఏమయ్యా ఆడు మూర్ఖుడు ఆడు సాడిస్ట్ ఆడు పాపిస్ట్ ఇంకా వాడు కోపిస్ట్ వాడికేట నేను లోబడి ఉండేది వాడికేట నేను భయపడేది నేను ఎవరికి భయపడనా నేను తప్పు చేయకుండా ఉన్నంత కాలం నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదా అరే పిచ్చోడా మంచివారు సాత్వికులైన వాళ్ళకి ఎలాగైతే భయపడి భయముతో వణుకుతో లోబడి ఉన్నావో అలాగుననే ఈ ముష్కరులు ఈ మూర్ఖులైన యజమానులకు కూడా నువ్వు భయపడి ఉండాలి లోబడి పూర్ణ భయముతో బ్రతకాలి అయ్యా వాడు ముష్కరుడయ్యా వాడు మూర్ఖుడయ్యా వాడు పాపిష్టయ్యా వాడు దుర్మార్గుడయ్యా వాడికేంటే నేను భయపడేది వాక్యం ఉంటుంది మీరు 13వ చూడండి ఆ మాటని రెండవ అధ్యాయంలోనే 13వ వాక్యం కూడా చూడండి మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి ఎవరి నిమిత్తం అంట అందరు చెప్పండి ఎవరి నిమిత్తం అంట నీ కులాన్ని బట్టి నువ్వు లోబడి ఉండమని చెప్పట్లే నేను తక్కువ కులమని ఆ మూర్ఖుడైనప్పటికీ వాళ్ళు పెద్ద కులమని వాళ్ళకు లోబడి ఉండమంటారా వింటున్నారని చెప్పేమాట నాకు పెద్దగా చదువు లేదని వాళ్ళంతా చదువుకున్న వాళ్ళని నన్ను ఆ మూర్ఖుడికి లోబడి ఉండమా అరే పిచ్చోడా నీ చదువుని బట్టి నీ కులాన్ని బట్టి నీ పేదరికాన్ని బట్టి కాదు లోబడి ఉండమని చెప్పేది వాళ్ళు ముష్కరులేనైనప్పటికీ వాళ్ళు మూర్ఖులైనప్పటికీ ప్రభువుని బట్టి వాడు పాపిష్టుడు కావచ్చు కోపిష్టుడు కావచ్చు దుర్మార్గుడు కావచ్చు హంతకుడు కావచ్చు వాడు ఎలాంటి వాడైనా ప్రభువును బట్టి ఎందుకు ప్రభువును బట్టి అదేమి ఆనందం అయ్యా మూర్ఖుడి దగ్గర నేను తల వంచుకొని బ్రతుకుతుంటే మూర్ఖుడి దగ్గర నేను వాడికి లోబడి బ్రతుకుతుంటే నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని కాళ్ళు ఉత్తిపెట్టుకొని బ్రతుకుతుంటే అది దేవునికి ఆనందమా అంటే దేవునికి ఆనందం అని కాదు మీరు 13వ వాక్యం చదివారు కదా ఇప్పుడు 12వ వాక్యం చదవండి అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో అదిగో అదిగో అది ఇప్పుడు అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలోనైతే దుర్మార్గులు అని మిమ్మల్ని హింసిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి నీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమ పరచునట్లు అది ఏం చూడాలి వాళ్ళు నీ దగ్గర ఏం చూడాలి నీ ప్రతాపంగా చూడాల్సింది నీ టాలెంట్ కాదు చూడాల్సింది నీ చాతుర్యం కాదు చూడాల్సింది నీ బలగము నీ ధనము లేకపోతే నీ యొక్క వంశం కాదు చూడాల్సింది నీ సత్క్రియలను వాళ్ళు చూడాలి ఎవరాళ్ళు ముష్కరులు ఎవరాళ్ళు మూర్ఖులు నీ సత్క్రియలను చూచి వాళ్ళు ప్రభువుని మహిమపరచాలి మహిమపరచాలంటే ప్రభువును బట్టి నీవు ముష్కరులైన వారికి కూడా పూర్ణ భయముతో లోబడాలి నేను లోబడను అంటే నీవు ప్రభు అనుకొనని గడియలలో వస్తాడు అప్పుడు నీవు ఆయన్ని చూచే యోగ్యుడవు కాదు ఎలా ఉండాలి నీవు పూర్ణ భయముతో లోబడి ఉండాలి నేను ఎవరికి లోబడనండి నేను రాత్రి రాత్రి పరిశుద్ధాత్మ కూటలో కూడా చెప్పా రాత్రి
లేకపోతే పరిశుద్ధాత్మ కూడా చెప్పా. ఏం పాము అది? త్రాసు పాము ఉందే. త్రాసు పాము వస్తూ ఉందంటే మనం సిమెంట్ దిమ్మిలా గనక అలాగే కదలకుండా మెదలకుండా అలాగే గట్టిగా బిగబెట్టి నిలబడిపోయామనుకో, త్రాసు పాము మన కాళ్ళ మీదకి ఎక్కి మళ్ళీ మన కాళ్ళను ముద్దు పెట్టుకొని అటు ముద్దు పెట్టుకొని తిన్నకి వెళ్ళిపోద్ది, మనల్ని ఏం చేయదు. అయితే మనం కదలకూడదు అంటే దాని జోలికి మనం మౌనంగా అట్లా బిగబెట్టుకొని మౌనంగా ఉంటే ఏరా నువ్వు సేవ చేస్తావా, కేకలేస్తావా, రంకిలేస్తావా, పాటలు పాడతావా, నేనేం చేస్తాను చూడు అని చెప్పి అని చెప్పి బుస్సును కాటీదు. మనం కదలకుండా మెదలకుండా దాని జోలికి వెళ్ళకుండా మౌనంగా ఉంటే నేను చూశాను కనుక చెప్తున్నానండి, మన కాళ్ళ మీదకి ఎక్కి దాటుకొని ఏది కృష్ణ అనేది బ్యారేజ్ దాటినట్టు చిన్న వెళ్ళిపోద్ది. అలా కాకుండా దాన్ని చూడగానే అన్నావు అనుకో, ఇక అంతే. ఏం చేస్తుంది అది? బుస్సును లేస్తుందా? వేస్తుంది, ఇక నురుగులు గక్కిస్తుంది. సర్పము యొక్క గుణం అది. ఏ గుణం? అది ఎవరి జోలికి వెళ్ళదు, తన జోలికి వస్తే ఎవరు నిడిచిపెట్టదు. ఇది ఏ పాము? అది త్రాసు పాము యొక్క లక్షణం. ఆ డైలాగ్ మనం కొట్టకూడదు. ఏ డైలాగు? నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి కూడా నత్తు ఊరుకోను, నువ్వు త్రాసు పాముగా కాదు. కాదు, నేను విశ్వాసిని, నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వాడిని. అలాగైతే ముష్కరులైన వారికి కూడా పూర్ణ భయముతో ప్రభువును బట్టి లోబడు. అప్పుడు ఏ నోరైతే మిమ్మల్ని విమర్శించిందో, ఏ వ్యక్తులైతే మిమ్మల్ని నిందించి దూషించారో, ఆ వ్యక్తుల నోట దేవుని నామ ఘనత, దేవుని నామ మహిమ కలుగుతుంది. వాళ్ళు ప్రభువుని స్తుతిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుని బట్టి లోబడాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, వాళ్ళు ఎవరైనా శత్రువులు ఓ నోరు పడేసుకుని మాట్లాడుతున్నారనుకో, మనకు మాట్లాడేది తెలీదా? మీరు చెప్పండి. అసలు నన్ను అడిగితే వాళ్ళకంటే మనం డిగ్రీ ఏ, వాళ్ళకైనా బలం ఉండదు మనకు లేదా? ఏ మనకు చీము రక్తం లేదా? మనకు రోషం లేదా? వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడలేమా? వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడతాం. ప్రభువును బట్టి అంతే, ఎనఫ్. మనకు అన్ని స్వతంత్రత ఉంది, అన్ని చేయగలము, అన్ని మాట్లాడగలము, ఎవరికి తల వంచవలసిన అవసరం మనకు లేదు. కానీ నా దేవుని మహిమ కొరకు ప్రభువును బట్టి. నాకు చిన్ననాటి సంగతి ఒకటి గుర్తొచ్చింది, ఈ వాక్యం చదువుతున్నప్పుడు. స్కూల్లో మాకు ఒకడు ఉండేవాడు, ఫయాజ్ అని ఒక అబ్బాయి, భయంకరమైన మూర్ఖుడు. వాడు బ్యాగులు కత్తి పెట్టుకుని వస్తాడు ఎప్పుడు, 8th క్లాస్లో. టీచర్లు కూడా గడగడలాడుతున్నాడు రోజులకి వెళ్ళాలంటే. చాలాసార్లు వాడిని స్కూల్ నుంచి పంపించాలని ప్రయత్నం చేశారని కుదరలేదు. పిల్లలు పిల్లలు గొడవలు పడి పిల్లలు పిల్లలు దాని కూడా బ్యాగులు కత్తి పెట్టుకుని వచ్చాడు ఒకరోజు. భయంకరమైన పోకిరాడు, ఇట్లా చేతులు బిగబెట్టి పిడికిలి దీంతో కొడతాడు. అక్కడ కొడితే కూర్చొని ఏడ్చుకోవాల్సిందే, కానీ మనం మనమేం చేయలేము. అలాంటి మూర్ఖుడు వాడికి నా మీద కనబడింది ఒకరోజు. ఏమనుకున్నాడో కానీ భలే టార్చర్ పెట్టేవాడు. పక్క కూర్చు కూర్చుంటాడు, రాసుకుంటా ఉంటే ఇట్లా అంటాడు, మనమేం అనలేము. నాకు మొదలే గొడవలంటే అంత పిత్రోడు నేను. బాలయ్య విసిగించేవాడు, బాలయ్య టార్చర్ పెట్టేవాడు. ఇంకా అలాగ నడిచెళ్తా ఉంటే వెనకాలకు వచ్చి అలా కొట్టేస్తాడు, కొట్టేసిపోతాడు. ఓ ఒకటి రెండు సార్లు నేను మౌనంగా కూర్చుని నేర్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళి చెప్పామనుకో, ఇంట్లో ఎవరు ఎవరు వస్తారు? ఆడు వస్తున్నాడంటే దడెత్తేది నాకు. కొన్ని రోజులు అట్లా జరిగింది.
ఏం చేస్తాడు, బ్యాగ్ వచ్చి బ్యాగ్లో నోట్స్ ఉంటే మెల్లగా నోట్స్ తీసుకెళ్ళిపోతాడు. ఇంకో వాడి దగ్గరికి వెళ్ళి బతిలాడి తీసుకొచ్చుకోవాలి. బాగా టార్చర్ పెడతాడు గొడవల మనిషి. చిన్న వయసు 8వ తరగతి ఏంటి, ఒక వాడు వస్తున్నాడని నాకు గుండెలు దడదడదడ అనేది అలాగుండేది. సరేలేండి ఒక మాట చెప్పేస్తా. ఒకరోజున మా ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కడానికని నేను మా అందరం ఆదివారం రోజు తెల్ల బట్టలు వేసుకుని నేను మా అమ్మ మా నాన్న మా చెల్లి అందరం ఆటో కోసమని సెంటర్కి వెళ్ళి అక్కడ దాకా నడిచి వెళ్ళి అక్కడ నిల్చొని ఉన్నాం. అదే సమయానికి వాడు వాడు వీధిలో నుంచి వస్తున్నాడు, బయటికి వస్తున్నాడు. వాడు ఎప్పుడు చూడలే మమ్మల్ని అట్లాగా. తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకొని మా ఇంటిలో పది ఆటో కోసం నిల్చొని ఉన్నాం. వాడు సైకిల్ తొక్కుంటూ వస్తా సైకిల్ ఆగి చూశాడు మమ్మల్ని ఇట్లా. నాకు గుండె జల్లమంది, చిన్నపిల్లలు అండి కనుక నా మనసులో ఉంది ఇప్పటికీ. మమ్మల్ని అందరం చూశాడు, నేను కూడా వాడిని చూశాను, మౌనంగా ఉన్నాను. వాడు అలాగా సైకిల్ నిల్చొనే కాలు పెట్టు చూసి అందరూ చూశాడు, వెళ్ళిపోయాడు. ఏమనిపించిందో వాడికి, ఆ మరుసటి రోజు సోమవారం స్కూల్కి వెళ్తే వాడు వచ్చి నా పక్కన కూర్చొని, అరే మీరు క్రిస్టియన్సు అన్నాడు. నా గుండె జల్లుమనింది. వెంటనే అన్న మాట కూడా నాట్లో రావట్లే, ఎందుకంటే కొడతాడాడు. టీచర్లు కూడా అంటారు, అయ్యే వాడి జోలికి ఎందుకు వెళ్ళారు రా అంటారు. వాడు కూర్చొని, మీరు క్రిస్టియన్సు అంటే అన్న. వెంటనే వాడు నా భుజం మీద చేసి, అరే మీరు మేము ఒకటే రా అన్నాడు. సత్య గొర్రె, మీరు మేము ఒకటే, మనమంతా ఒకటే అన్నాడు. వాడికి ఏమనిపించిందో ఏంటో నాకు అర్థమయ్యి సాగలేదు. కానీ ఆ రోజు నుంచి వాడు అనేవాడు, మేము స్కూల్ అయిపోయిన తర్వాత బ్యాచ్లు బయటకు వచ్చేస్తాం కదా, వాడు అలాగా అక్కడ బ్యాచ్తో వస్తున్న పరిగెత్తుకుంటూ మన నా దగ్గరకు వచ్చి భుజం మీద చేసి భుజం తట్టి, రే మనమంతా ఒకటే, ఏ నువ్వు నా దోస్తురా నువ్వు అనేవాడు. ఒరే తెల్ల బట్టలు ఎంత పని చేసిందిరా, నిజమండి. వాడు నేను తిట్లా కొట్లా ఏమన్నా వాడిని, వాడు చాలాసార్లు నడిపించాడు, చాలాసార్లు కొట్టాడు అన్నాడు. ఏడ్చుకుంటూ వెళ్ళినవాడినే కానీ టార్చర్ పెట్టేవాడు, నోట్బుక్ తీసేసుకునేవాడు, పెన్ తీసేసుకునేవాడు, మరలా అప్పుడప్పుడు వచ్చి తల ఉంచి అట్లా పెట్టి పడబడ కొట్టి సరిపోతాడు. ఓ చాలా బాధలు పడ్డాను నేను వాడితో, నేను ఏం పోతు చేయలే, ఏం వాడితో ఏమి వాడితో ఎదురాడలా. వాడు ఫ్యామిలీ మేమంతా బైబుల్ పట్టుకుని చర్చికి వెళ్ళడం చూశాడు. వాడికి ఏమనిపించిందో, వాక్యం కూడా అదే అంటుంది, ముష్కరులైన వారికి ప్రభువును బట్టి. మనకు నోరు లేక కాదు, ఏంటో పెద్ద లెక్క ఏంటి, ఆడు కత్తి తీసుకొస్తే నేను గొడవలు తీసుకెళ్ళనా, ఏ మా ఇంట్లో గొడవలు లేదేంటి, దేంట్లో తక్కువ మనకు చెప్పు. నేను ఒక మాట అంటాను, దేంట్లో తక్కువ, ఆ కులం అంటే కులం లేకపోతే చేతులు లేవా, కులం లేకపోతే కాళ్ళు లేవా, కులం లేకపోతే నోరు లేదా, కులం లేకపోతే కత్తి లేదా, గండ్ర గొడ్డ లేదా, ఏం లేదు చెప్పు. ఏయ్ అన్నీ ఉన్నా ప్రభువుని బట్టి. ఆ ముష్కర నోరు ఒకరోజు ప్రభువును స్తుతించును గాక. హల్లెలూయా. ఆ మూర్ఖురాలను మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, సమాధానంగా విడిపోతాం మనం, విడిపోయేదే అసమాధానం. మరి అసమాధానాన్ని మన సమాధానంగా ఏంటి, నీకు నా కుదరదు అసలు. మూర్ఖురాలు నువ్వు, ముష్కరురాలు నువ్వు, విడిపోదాం మనం, సమాధానంగా విడిపోదాం అనొచ్చా, అనకూడదు. ముష్కరులైన వారి ఎదుట నీ సత్క్రియలు కనపరచాలి, సత్క్రియలతో నువ్వు సమాధానం చెప్పాలి. అప్పుడు వాళ్ళ నోట ప్రభుని స్తుతించే ఆ మాట మనం వినగలుగుతాము. మూర్ఖుడైన భర్త ఉంటాడు, అలాంటి భర్తని దూషించకూడదు. అలాంటి భర్తకి అలాంటి వాడికి నేను లోబడి ఉండేది ఏంటి, నాకు స్వతంత్రత లేదా, నేను కూడా బీటెక్ చదివాను ఆయనలాగా, నేను కూడా టైటెక్ ఆడలేనా, నేను కూడా హైటెక్ కదా. నీ హైటెక్ టైటెక్ ఎంటెక్ బీటెక్ పక్కన పెట్టి ప్రభువును బట్టి. నేను వందల సాక్ష్యాలు విన్నానండి, వందల సాక్ష్యాలు. ఏ సాక్ష్యాలు అంటే, మూర్ఖులు మనసు మార్చుకొని మృదువుగా మార్చబడిన వ్యక్తులు వందల మందిని చూశాను, వేల మందిని చూశాను. సత్క్రియలను చూచి, ఓ నోరు పడేసుకోవడం కాదు,
లేకపోతే ఆడిట్లాంటోడు ఈడిట్లాంటోడు ఈడిట్లాంటోడు అసలు అట్లాంటోడు అట్లాంటోడు అని ఓ ఇల్లు ఇల్లు వీధి వీధి ఇల్లు తిరిగి చెప్పుకున్నంత మాత్రాన నీ ఇంటిని నువ్వు కూల్చుకున్నంత మాత్రాన ఏ ప్రయోజనం ఏమీ లేదు. కొంతమందికి నోరు ఆగదు. ఉదయాన్నే వచ్చి పాలు పోసేవాడు కూడా చెప్తుందా అమ్మ అసలు మా ఆయన మనిషే కాదు, ఏం వస్తుంది వాడు చెప్పుకుంటే చెప్పు, అసలు మా ఆయన రాక్షసుడు నరహంతకుడు ఏదో తెలివి చేసేసుకున్నాను, మరి తెలిస్తే ఏం చేస్తావు ఇప్పుడు. ఇలాంటి వ్యర్థమైన మాటలు కాదు, మూర్ఖుల ఎదుట నీ సత్ప్రవర్తన ప్రత్యక్షం కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం, మద్యముతో మత్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము, దాంట్లో అంత దొంగ వ్యాపారమే. అయితే దొంగ వ్యాపారం మత్తు 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 అది పెద్ద ఎత్తు. దేనికి? డబ్బు సంపాదించడానికి. ఏ కొట్టు పెట్టినా రాబడి సరిగా లేకపోతే భ్రాంతి కొట్టు పెట్టడమే. దాంట్లో ఉన్న ఆదాయం దేంట్లో లేదంట. కొంప తీసి ఆ వ్యాపారం మీరు కానీ పెట్టారు పోతారు సంఖ నాకు దరిద్రం పూర్తి మనకు వద్దు ఆ దరిద్రం. ఒక అతను ఏసన్న గారిని తీసుకెళ్ళాడట, అయ్యా ఒక షాప్ పెట్టుకున్నాను ప్రార్థన చేస్తూ రమ్మని. తెలియక ఏసన్న గారు తెలియక ఏసన్న గారు మీటింగ్కి వెళ్తే సరే పదా అని వెళ్తే తిన్నగా బ్రాంచ్ షాప్ దగ్గరికి లాపి రాయ లోపలికి రా అంటున్నాడంట. ఓరే పిచ్చోడ ఏంటంటే బాగా అప్పుల్లో ఉన్నానండి, ఇదైతే కరెక్ట్ అండి అంటున్నాడంట. ఏసన్న గారు ఏసన్న గారు అన్నాడట, అరే నీకు అరటి పండ్ల వ్యాపారం కనబడలా, యాపిల్ అమ్ముకునే బండ్లు వ్యాపారం కనబడలా నీకు, ఇదేమంటే ఏమంటే ఏసన్న గారు అండి అప్పుల్లో ఉన్నాను, ఈ వ్యాపారం అయితే కొంచెం రాబడి ఎక్కువ అండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ కొట్లోకి వచ్చి తాగాలి, ఈ కాలువ దగ్గరే పడాలి, కక్కుకోవాలి ప్రభువా. పనికి మొదలన్నాడు, ఏం పని పరా వేరే వ్యాపారం ఎదురు చూసుకోపోరా అని చెప్పి కారెక్కాడంటే ఏసన్న గారు. మద్యముతో మత్తులై ఉండకండి, దాంట్లో దుర్వ్యాపారం ఉంది, అది నాశనకరమైన రాబడి. ఒక కొంపను కూల్చి మనం సంపాదించుకోవలసిన అవసరం లేదు, అసలు ఆ మత్తు జోలికి మీరు ఎలకండి. అయితే అనుకొనని గడియలలో ఆయన రాబోతున్నాడు కనుక ఆయన వచ్చేంత వరకు ఆత్మపూర్ణులై ఉండుడి. కొండ గట్టిగా చప్పట్లు ఏసయ్యకి, గట్టిగా గట్టిగా, చచ్చి దెబ్బలు కాదు గట్టిగా కొడు గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మపూర్ణులై ఉండండి. మత్తులై ఉంటే అది కొంతసేపే, మత్తు దిగిన తర్వాత మరలా తలంచుకొని తల గిరుకుంటూ వస్తాడు. ఏమనుకోకండి నేను అట్లా అనేసాను మిమ్మల్ని, మత్తి దిగింది అడిగి. అది కాదు, ఆత్మపూర్ణులై ఉండండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. ఆయన అనుకొనని గడియలలో రాబోతున్నాడు కనుక మీ ప్రాణ ఆత్మ శరీరములను నిందారహితముగా మార్చి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుని ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా. గుర్తురాలా ఎక్కడ పాట ఇది అనుకుంటున్నారు కదా, పిచ్చిమా లోకమా. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా. నా పితరులకు కోరిన రేవుకు చేర్పిల్చి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా.
నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీదివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే నీ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్చుచి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము పరిశుద్ధాత్మకు ఒక నిలయం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ సంఘంలోనికి మన మధ్యకు వచ్చాడు అనుకో, ఆయన ఎక్కడ ఉండాలి మీరు చెప్పండి? ఎక్కడ ఉండాలి ఆయన? మీరు ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? వెళ్దాం కానీ ఎక్కడుందాం, అక్కడ ఎవరింటికి వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళకుండానే ఎక్కడ ఉండాలి తెలియకుండా వెళ్ళిపోతారా? బుచ్చు పట్టుకుని ఈదులు కూర్చుంటారా? మరి పరిశుద్ధాత్ముడు ఈ సంఘంలోకి వచ్చి ఆయన పరిశుద్ధాత్ముడు సంచరిస్తుంటే ఆయన ఎక్కడ ఉండాలి, ఆయన నివాసం ఎక్కడ అనంటే, అయ్యా వేదిక ఎక్కి కుర్చీలు నాలుగు ఉన్నాయి ఎక్కడ, ఆ కుర్చీల్లో కూర్చోయ్యా అంటే కూర్చుంటాడా? అయ్యా ప్రభువా నాయన ఇక్కడ కాడి కూర్చో ఒకటేస్తాం అక్కడ కూర్చోయ్యా కూర్చుంటాడా? నా ఆయన నివసించడానికి అనువైన ఒక సదనముగా శ్రావ్య సదనముగా నీ హృదయం మారాలి. శ్రావ్య సదనం మధురమైన శ్రేష్టమైన అపురూపమైన ఒక సదనం, ఒక నివాసంగా నీ హృదయం మారాలి. ఎక్కడో కాదు, పరిశుద్ధాత్ముడా నా అంతరంగంలోనికి రా, నా అంతరంగంలో నివసించయ్యా. పరిశుద్ధాత్మ నీ గుండెల్లో నివసించకపోతే, నీ హృదయంలో నివసించకపోతే, నీ హృదయం పరిశుద్ధాత్మనికి ఆలయం కాకపోతే, కనురెప్పపాటులో నీవు అనుకొనని గడియలలో వచ్చుచున్న దేవుని చేరుకోలేవు. వింటున్నారా? స్పేస్ ఉంది కదా, స్పేస్ ఏ ఊరయ్యా అంటారేమో. స్పేస్ అంటే పైకి వెళితే ఇది 380 కిలోమీటర్లు అది చెప్తారు, అక్కడికి వెళితే అవతలకి ఇంకెళ్తే వాతావరణం ఉండదు, స్పేస్ ఖాళీ గాలి ఉండదు. అక్కడికి వెళ్ళే వాళ్ళకంట కొన్ని సంవత్సరాలు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారంట. అక్కడ ఆదివారం వచ్చింది, చికెన్ ఫ్రై చేసుకుని చారు పెట్టుకుని పప్పు చారు వేసుకుని తిందాం అంటే కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా మసాలా దోశ ఒకటే కుదరదు. వాళ్ళకి డ్యూటీలు 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అట్లా ఉంటాయంట. అక్కడ ఉండే వాళ్ళకి
సంవత్సరాల ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారు. వాళ్ళకి ఏమి అక్కడ మనలాగా ఫుడ్ ఉండదు, అట్లా తినకుండా ఉంటారా? ఉంటుంది. వాళ్ళకి ఉండే డైట్ వేర్, అన్ని పౌడర్స్, లిక్విడ్స్, ట్యాబ్లెట్స్ అవి వాళ్ళకి. సరేలే, అది పక్కన పెడితే అక్కడికి వెళ్ళే వాళ్ళకి డ్రెస్ కోడ్ వేరుగా ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా కొండలాంటిది ఒకటి తగిలిస్తారు, ఇక్కడ ఒక అద్దం పెడతారు, లోపల ఉండి వాడు బక్కోడైన పైకి మాత్రం ఇంతలా ఉంటాడు. మీరు వెళ్ళి అడగండి వాళ్ళని, కాదండి ఈ డ్రెస్ కోడ్ ఇంత ఇంత లగేజ్ ఎందుకు, చాలా వెయిట్ ఉంటుంది అంటది. ఇక్కడ ఆ డ్రెస్ వెయిటే, అక్కడ ఆ డ్రెస్ వెయిట్ లేదు, ఉండదు. స్పేస్లోకి వెళితే తేలిపోద్ది, అక్కడ తేలిగ్గా ఉంటుంది, ఇక్కడ బరువుగా ఉంటుంది. కాదండి ఇంత బరువు ఎందుకండి అంటే, ఈ బరువుని ఇక్కడ భరించకపోతే అక్కడ ఉండలేము. మామూలుగా నేను ఎట్లా వెళ్ళిపోతానంటే కొందరు సచ్చూరుకుంటారు, అక్కడ ఉండాలంటే ఈ డ్రెస్ కోడ్ ఇక్కడ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఆత్మస్వరూపి అయిన ప్రభుత్వం మనం ఉండాలంటే ఈ లోకంలో మనం ఆ పరిశుద్ధాత్మని మన గుండెల్లో ధరించుకోకపోతే అక్కడ ఆయనతో ఉండలేము. మీకు అర్థమైందని చెప్పింది, పరిశుద్ధాత్మను మన అంతరంగంలో ఉండకపోతే కను రెప్పపాట్లు రూపాంతరం చెందలేము. మీరు అనుకోవడానికి గడియల్లో వస్తాడు ఆయన, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వెంటనే ఆ అడాప్టర్కి ఈ రిసీవర్ కదా కనెక్ట్ అయినట్టు. మీకు అర్థమైందా? ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఆత్మస్వరూపి అయిన ప్రభు వస్తాడు, ఆ ఆత్మస్వరూపికి ఈ పరిశుద్ధాత్ముడు కనెక్ట్ అయిపోతాడు. కను రెప్పపాట్లో మన సంశయం ఏమీ లేకుండా మన రూపాంతరం చెందిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుకొనని గడియల్లో వచ్చుచున్న ఆ దేవుని చూడడానికి మనం సిద్ధపడాలి, సిద్ధపడాలి. ఎలా అంటే మనం ఆత్మపూర్ణులమై ఉండాలి. ఏ పూర్ణులమై ఉండాలి? సిద్ధమా అంటే పరిశుద్ధాత్ముడు మనం అనాలి, ప్రభువా నా అంతరంగంలో ఉన్నావు, నేను నీకోసం వేచి ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని చెప్పాలంటే నువ్వు ఆత్మపూర్ణుడివై ఉండాలి. నీవు నీ యజమానునికి లోబడి ఉండాలి. నీకు కలిగిన దానిలో సంతృప్తిగా బ్రతకాలి. ఇంకా నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టుకు సిద్ధపడి నీవు ప్రత్యేకించబడిన వాడవై ఉండాలి. ఆయన అనుకొనని కడియల్లో వస్తాడు, ఆయన నిన్ను రూపాంతరపరుస్తాడు. అలాంటి కృపణ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన సమయమైంది కనుక త్వరగా ప్రార్థన చేసేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. అయినా మిమ్మల్ని మనసారా స్తుతించి మీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపని స్తోత్రాలు చూపిస్తూ ఉన్నాను తండ్రి. లేఖనముల ద్వారా, వాక్యము ద్వారా నైనా ఈ ఉదయ కాలమున మేము సిద్ధపడాలని మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రాలు అనుకున్నని మీరు పోతున్నారు కనుక మేము సిద్ధంగా ఉండాలని మీరు చెప్పారు తండ్రి. మేము సిద్ధంగా ఎలా ఉండాలో, ఎలా మేము సిద్ధపడాలో మీరు మాకు తెలియచారు, అందుకు స్తోత్రాలు. మా పాపములు ఒప్పుకొని నీ చిత్తానుసారంగా నడుచుకుంటూ నైనా నీ స్తోత్రం, నీ సన్నిధిలో మేము ప్రత్యేకించబడినటువంటి వారమే బ్రతకడానికి కృపను గ్రహించండి. కలిగిన దానిలో మేము సంతృప్తి కలిగి ఉండటానికి మీరు కృప చూపించండి. ముష్కరులైనటువంటి యజమానులకు కూడా పూర్ణ భయముతో లోబడి ఉండటకు, మిమ్ముని బట్టి లోబడి ఉండటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మపూర్ణమై మేము ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా చివరి దినాల్లో మేము ఉన్నాం, మీరు త్వరగా రాబోచున్నారు. ఇలాంటి సిద్ధపాటు మేము కలిగి ప్రభువా మిమ్మల్ని ఎదుర్కొనగలిగే కృప మీరు దయచేయండి. మీరు మమ్మల్ని రూపాంతరపరిచి మహిమ నుండి అధికమైన మహిమలోకి మమ్మల్ని మార్చి
నాయన నీ పోలికగా మేము తీర్చిదిద్దబడి మీతో యుగాయుగములు బ్రతకడానికి కృప అనుగ్రహించబడును గాక. మీ సన్నిధి మాతో కూడా నిత్యము ఉండును గాక. నిబిడలు తీర్మానం చేసుకున్నారు వారందరూ దీవించబడుదురు గాక. మీ సన్నిధిలో నిబేళ్లు చేత మీరు తృప్తి పరచమని, మీరు ఆకడు కొరకే మమ్మల్ని ఒక్కొక్కరిని సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడిని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 19వ తేదీ హనుమాన్ జంక్షన్ ప్రార్థన మందిర వార్షికోత్సవం, 26వ తేదీ మూలపాడు మందిర వార్షికోత్సవం. ఈ కొడుకుల్లో మీరు తప్పనిసరిగా పాలు పొంది దేవుని దీవెనలు పొందుకోవాలని ప్రేమతో మీకు ఆహ్వానం తెలియపరుస్తున్నాను. మీరు లేచి ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. మీ హృదయపూర్వక